శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. విశ్వనేస్తం శ్రీ రంగావధూత చరితామృతం అధ్యాయం 11. ఓం శ్రీ దత్తాత్రేయ గురుభ్యో నమః. శ్రీ గురు రంగావధూత నమో నమః. ఆచార్య దేవోభవ. సంస్కృత ఉపాధ్యాయుడుగా ఆంగ్లేయులు భారతదేశ సంస్కృతిని నాశనం చేసే ఉద్దేశంతో ఇక్కడి ప్రభుత్వ పాఠశాలల్లో మెకాలే విద్యా విధానం ప్రవేశపెట్టారు. ఈ విద్యా విధానం ద్వారా విధేయులైన గుమాస్తాలను తయారు చేసి తమకు ఊడిగం చేయించుకోవటమే బ్రిటిష్ పాలకుల లక్ష్యం. స్వాతంత్ర ఉద్యమ నాయకులు ఈ విధానాన్ని నిరసించారు. స్వాతంత్ర సంపార్జనకు జరిగిన ఉద్యమంలో ఎన్నో పార్శ్వాలున్నాయి. ఇందులో ముఖ్యమైనది ప్రాథమికమైనది విద్యా విధానం. ఆంగ్లేయ విద్యా విధానాన్ని నిరసించిన ఉద్యమ నాయకులు జాతీయ విద్యా విధానాన్ని రూపొందించారు. అందుకు మొదటి అడుగే గాంధీజీ స్థాపించిన గుజరాత్ విద్యాపీఠం. గిద్వాణీ గారి ఆధ్వర్యంలో నడిచే ఈ విద్యాపీఠం కళాశాల నుండి విశ్వవిద్యాలయం స్థాయికి ఎదిగే దశలో దాని శాఖలుగా జాతీయ ఉన్నత పాఠశాలలు, ప్రాథమిక పాఠశాలలు వెలిశాయి. ఖాదీ మరియు శ్రమకు గౌరవం అనే అంశాలకు గుజరాత్ విద్యాపీఠం అధిక ప్రాముఖ్యతను ఇవ్వటం విశేషం. ఏ పని తక్కువన్నది కాదన్న గౌరవం ప్రభుత్వాన్ని నడపటం నుండి పాయకానాలు శుభ్రం. చేయటం వరకు అన్ని గౌరవప్రదమైనవే అనేది ఆచరణాత్మకంగా ప్రాచుర్యం పొందింది. మన ప్రాంతంలో తయారైన ఖద్దరు వస్త్రధారణ ప్రజలందరికీ అలవాటు కాసాగింది. అప్పుడే పై ఆదర్శాలతో జాతీయ పాఠశాలల ప్రారంభం జరిగింది. మొదటిది గుజరాత్ విద్యాపీఠం గుర్తింపు ఇచ్చిన రాష్ట్రీయ ఆదర్శ వినయ మందిర్ అహ్మదాబాద్లో నెలకొన్నది. అప్పుడే పత్రికా రంగము వదిలిపెట్టిన మన పాండురంగ వళామే పిల్లలకు ఉత్తమమైన విద్యను అందించడం ద్వారా నైతిక విలువలతో పాటు ఒకవైపు దేశభక్తి, మరోవైపు భగవద్భక్తి కలిగేలాగా ఉపాధ్యాయ వృత్తిని చేపట్టడమే శ్రేయస్కరమని తలిచాడు. గుజరాత్ విద్యాపీఠానికి సంబంధించిన అహ్మదాబాద్లో నెలకొన్న రాష్ట్రీయ ఆదర్శ వినయ మందిర్లో సంస్కృత ఉపాధ్యాయులుగా నియమితులయ్యారు. దేనిని పొందితే పొందవలసినదేది ఇక ఉండదో, ఏ ఒక్క దానిని సాధించటంతో అన్ని వాటంతటవే సాధించబడతాయో ఆ దాని విషయంలో పాండురంగ వళామేకు సందిగ్ధత అస్సలు లేదు. కనుక ప్రాపంచిక జీవితంలో పోగొట్టుకున్న వాటికై బాధ లేదు. అవి తనకు తానే వదిలివేసినవి, పోగొట్టుకున్నవి కాదు. ప్రతి అడుగు తన లక్ష్యం వైపుకే. దానికి తగిన జీవిక ఆయనకు అంది వచ్చింది. అదే సంస్కృత ఉపాధ్యాయునిగా ఉద్యోగ నియామకం. ఆయన ఆ భాషకే వన్నె తెచ్చేలా పనిచేసాగారు. పాండురంగ వళామే తన చదువును అర్ధాంతరంగా విడిచి దేశసేవకై ఒక సైనికునిగా, కార్యకర్తగా, ప్రచారకునిగా, ఉద్వేగపూరిత ప్రవచనకారునిగా, పత్రికాలేఖనిగా, అధ్యాపకునిగా, ఆదర్శ విద్యాలయంలో ఉపాధ్యాయునిగా, ఆలోచనాపరునిగా, ఉద్బోధకునిగా ఇలా ప్రతి పాత్రను సమర్థవంతంగా నిర్వర్తిస్తుండటం విశేషం. ఇన్నిటి వెనుక జీవన్ముక్తి మరియు ఆనంద సిద్ధ్యర్థం అన్న సంకల్పం. మోహే దత్తదరస్కి ఆశ కోయి మిలావోరే అంటూ దత్తదర్శనానికై హృదయం పడే తపన అంతఃసూత్రాలుగా నిరంతరం ఆయన సాధనకు ఆలంబనాలైనాయి. ఆ ఆదర్శ వినయ మందిర్ ఉన్నత పాఠశాలలో సంస్కృతం నేర్పుతూనే అనుగుణమైన పాఠ్య గ్రంథాలు పాండురంగయ్య తయారు చేశారు. గీర్వాణ భాషా ప్రవేశిక వన్నంటూ సంస్కృత వ్యాకరణ విశేషాలు, కథలు, కావ్యభాగాలు, నీతి శతకాది శ్లోకాలు మొదలగునవి అందు పొందపరచబడినవి. గుజరాత్ విద్యాపీఠం తమ జాతీయ విద్యామందిరాలన్నింటా వాటినే వాచక పుస్తకాలుగా నిర్ణయించింది. అంతెందుకు ప్రభుత్వ పాఠశాలలో సైతం అవే సంస్కృత భాషా వాచకాలుగా నిర్ణయించబడినవి. పాండురంగ ఆ పాఠ్యాంశాలలో ఉదహరించిన ప్రాచీన శ్లోకాలను మార్పు చెయ్యక, వాటి సొబగు పోనీయక తన కవితలు జోడించి వన్నె తెచ్చినవి కొన్ని. సర్వే గుణాః కాంచన మాశ్రయంతే, అన్ని గుణాలు కూడా డబ్బున్న చోట చేరుతాయి అని ఒక సంస్కృత పాఠంలో ఉంది. అది వళామేకు నచ్చక వాక్యానికి చివరన ఇతి మూర్ఖః వదంతి అని చేర్చి తరువాత సర్వే గుణాః శీలమాశ్రయంతే ఇది
బుధాహ వదంతి అని కూడా చేర్చి విద్యార్థులకు మార్గం చూపారు. అప్పుడు ఆ శ్లోకం మార్పు ఇలా అయింది: సర్వే గుణాహ కాంచనమాశ్రయంతే ఇది మూర్ఖా వదంతి, సర్వే గుణాహ శీలమాశ్రయంతే ఇది బుధాహ వదంతి. అప్పుడు దాని భావం ఇలా ఉన్నది: గుణాలన్నీ డబ్బున్న చోట చేరుతాయి అన్నది మూర్ఖుల మాట, అన్ని గుణాలు కూడా మంచి నడవడినే ఆశ్రయిస్తాయి అన్నది బుద్ధిమంతులు చెప్పే మాట. ఇక మానవుల్లోని వివిధ రకాల వ్యవహారాలన్నీ ఇలా తెలిపారు పాండురంగ. మక్షికాహ వ్రణమిచ్చంతి ధనమిచ్చంతి పార్థివాహ, నీచాహ కలహమిచ్చంతి శాంతిమిచ్చంతి సాధవః. అంటే ఈగలు చీములు నెత్తిరోడుతున్న పుండును ఇష్టపడతాయి, రాజు డబ్బును ఇష్టపడతాడు, నీచులు కలహాలను ఇష్టపడతారు, సాధువులు శాంతిని ఇష్టపడతారు అని తమ వాచకాలలో పాండురంగ తెలిపిన ఇట్టి మణిపూసలు ఎన్నో. మన హిందూ ధర్మంలో ఉపాధ్యాయుడు దైవంతో సమానము, అందుకే ఆచార్య దేవోభవ అన్నారు. అయితే మన పాండురంగ వళామే పిల్లలను విద్యార్థులను దైవంతో సమానంగా భావన చేస్తూ ఛాత్ర దైవోభవ అనేవారు. విద్యార్థుల చదువు పట్ల, ముఖ్యంగా సంస్కృతం పట్ల ఆసక్తి పెంచేలా బోధన చేసేవారు. సంస్కృతం సులభంగా నేర్చుకునేలా, మాట్లాడేలా, వ్యాకరణం అర్థమయ్యేలా, వారికి ఇష్టం పెరిగేలా మెళుకువతో పాఠ్యాంశాలు బోధించేవారు. రాత్రి 2 గంటలకే రోజు ఆరంభం. సంస్కృత ఆచార్యులైన మన పాండురంగునకు తెల్లవారుజామున 2 గంటలకు నిద్ర లేవటం, స్నాన సంధ్య ఆసన ప్రాణాయామ ధ్యాన పూజాదికాలం నిర్వర్తించుకుని భోజనం చేసుకుని తిన్నగా 9 గంటల ప్రాంతంలో పాఠశాలలకు చేరటం పరిపాటి. అందుకు ఆయన ప్రిన్సిపాలే అయిన శ్రీ రమాకాంత్ త్రిపాఠి అనుమతి పొంది ఉన్నారు. తాను వచ్చేసరికి ఏమి వ్రాయాలో, ఏమి కంఠతా చెయ్యాలో పిల్లలకు ముందే తెలిపి ఉంటారు. ఆయన రాకకు ఎదురు చూడక పిల్లలు శ్రద్ధగా ఆ పనిలో ఉంటారు. ఉపాధ్యాయుడు ఉన్న తరగతి కంటే ఆ తరగతిలో ఉపాధ్యాయుడు పాండురంగ వళామే లేని తరగతిలో విద్యార్థుల పఠనం పట్ల ఆ ఏకాగ్రత కొట్టొచ్చినట్లు కనిపించటం విశేషం. ఒకసారి రిజిస్ట్రారు తమ పరిజనంతో ఆదర్శ వినయ మందిర్ పాఠశాలకు పర్యవేక్షణకై ఏతించారు. ఆయన ఒక్కొక్క తరగతి గదిలోనికి వెళ్లి తనిఖీ చేస్తూ పాండురంగ బోధించే తరగతి గదిలోకి వచ్చారు. కానీ ఆ సమయంలో పాండురంగ లేరు. అయితే సంస్కృతం మాస్టర్ లేకున్నా శ్రద్ధగా తమ పాఠం రాసుకుంటూ ఉన్న విద్యార్థులను గమనించారు ఆయన. ఆయన గదిలో ప్రవేశించగానే విద్యార్థులు వినయంగా లేచి నమస్కరించి తిరిగి కూర్చుని తమ పనిలో నిమగ్నమయ్యారు. వాళ్ల క్రమశిక్షణ ఆయనకు ముచ్చటగా అనిపించింది. తరగతి గదిలో ఉంచిన దేశపటాలు, ఛాయాచిత్రాలు, చిత్తరువులు, రేఖాచిత్రాలు మొదలైనవి గదికి కళాత్మకమైన రూపమును సంతరించాయి. తరగతి పారిశుద్ధాన్ని, విద్యార్థుల పారిశుభ్రతను గమనించిన తనిఖీ అధికారి ఎంతో ఆనందించారు. ఆ పాఠశాల ఉన్నతమైన ప్రమాణాలకు పేరుగాంచినదే అయిన పాండురంగ నిర్వహిస్తున్న తరగతి తనదైన ప్రత్యేకతను, ఆకర్షణను కలిగి ఉన్నది. కానీ ఉపాధ్యాయుని లెక్కలేనితనం ఏమిటి? అదే విషయాన్ని ఆయన ప్రిన్సిపల్ని అడిగారు. ప్రిన్సిపల్ త్రిపాఠి గారు ఆయన పాండురంగ భోజన విషయం వివరించారు. కొద్దిసేపు ఆ గదిలో ఉండి మరొక తరగతికి వెళ్లటానికై వారు బయటకు వచ్చే సమయంలో పాండురంగలోనికి వస్తూ వారికి ఎదురు పట్టడం జరిగింది. వస్తూనే అధికారులకు నమస్కరించారు. రిజిస్ట్రార్ నవ్వుతూ, ఇంత పెందలకడనే భోజనమా అన్నారు. అయ్యా, నాకు ఉదయం 2 గంటలకే రోజు ప్రారంభమవుతుంది. మీకు సూర్యుడు 6 గంటలకు పైన కనిపించుతాడు. ఆపై 5-6 గంటలు తర్వాత మీ భోజన సమయం. నేనంతకన్నా మరో 1 గంట అధికంగా ఆగాను కదా నిద్ర లేచిన తర్వాత అని హాస్యపూరితంగా సమాధానమిచ్చారు పాండురంగ. మాటలోనే గుణపాఠం కూర్చిన ఈ గురువు పాఠం చెప్పటంలో ఏ కొరత రానివ్వడని రిజిస్ట్రార్ అర్థం చేసుకున్నాడు. దయతో తరగతిలోనికి రాగలరు విద్యార్థులను పరీక్షించి నాకు తగిన సలహాలు సూచనలు ఇవ్వగలరు, నా బోధన సరిచేసుకోగలను. అయినా అనుభవజ్ఞులైన మీకు ఉపాధ్యాయుడు లేనప్పుడే తరగతి రూపురేఖలు అతన్ని గుచ్చి బట్ట బయలుదేస్తాయని సత్యం చక్కగా తెలుసు కదా అన్నారు పాండురంగ. రిజిస్ట్రార్ నవ్వుతూ వెళ్ళిపోయారు. చెప్పే పాఠం చెబుతున్న ఉపాధ్యాయుడికే ఇష్టం లేనట్టు విసుగ్గా చెప్పటం పెద్ద లోటు. పిల్లలకు విసుగే పాండురంగునకు తను చెబుతున్న పాఠం హృద్యంగా చెప్పటం, దానితో తాను ఆనందపడటం అలవాటు. పిల్లలు కూడా మమేకమై వింటుంటారు. పాండురంగ జీవిత విధానం ఆ పిల్లలకు ఆదర్శం.
ఇక పిల్లలకు ఆదర్శంగా నిలిచే ఉపాధ్యాయులు నేడెంతమంది? ఇది మన నేటి విద్యా విధానంలోని అసలైన లోటు. అవధూత చింతన శ్రీ గురుదేవదత్త. ఓం శ్రీ దత్తాత్రేయ గురుభ్యో నమః. శ్రీ గురు రంగావధూత నమో నమః. విశ్వనేస్తం శ్రీ రంగావధూత చరితామృతం అధ్యాయం 12. ఆచార్య దేవోభవ. విద్యార్థిని మార్చిన క్షమ. చిన్నతనము నుండి పాండురంగకు గురువారం నాడు ఉపవాస దీక్షలో ఉండటం అలవాటు. అందుచేత ఆదర్శ వినియమందర్ విద్యాలయంలో పనిచేస్తున్నప్పుడు ప్రతి గురువారం ప్రత్యేకించి ఒకనొక విద్యార్థిని దగ్గరలో ఉన్న ఒక దుకాణమునందు మిఠాయి కొన్ని తీసుకురావడానికి పంపేవారు. ప్రతిసారి ఆ విద్యార్థి ఒక రూపాయి నాణ్యమిచ్చి 200 గ్రాముల మిఠాయి తెమ్మని చెప్పేవారు. అయితే ఇది పాఠశాల ప్రారంభం అవ్వటానికి ముందు కానీ లేదా మధ్యలో విరామం నందైనా జరిగేది. తరగతులు జరిగేటప్పుడు కాదు. మిఠాయిలు తెస్తున్నది ఒకే అంగడిలోనైనా, అవి ఒకే పరిమాణం కలిగినవి అయినా ప్రతిసారి వాటి సంఖ్య మారుతూ ఉండేది. అయితే ఏనాడు కూడా మిఠాయిల సంఖ్య గురించి కానీ, తిరిగి ఇచ్చిన పైకం లెక్కించటం కానీ ఎంతగాని ఆ విద్యార్థిని అడగలేదు పాండురంగ. ఇది చాలా కాలం గడిచిపోయింది. కానీ ఒకరోజు పాండురంగ ఒంటరిగా ఉండగా ఆ విద్యార్థి ఆయన వద్దకు వచ్చి పాదాలపై పడి ఏడవటం మొదలుపెట్టాడు. అతని దుఃఖభారమంతా తీరేంత వరకు వేచి ఉండి కొంత ఉపశమించిన తరువాత పిల్లవాడిని లేవదీసి, ఎందుకు నాయన ఇంతగా దుఃఖిస్తున్నావు అని అడిగారు పాండురంగ. వారి అనుయాయానికి కొంత ఆత్మస్థైర్యం పొంది వెళ్తూనే చెప్పాడు ఆ విద్యార్థి, సార్ నన్ను క్షమించండి, నేను దొంగతనం చేశాను అని. ఉలికిపడిన పాండురంగ, దొంగతనమ్మా ఏమిటి అని అడిగారు. సార్, ప్రతి గురువారము మీరు నన్ను పాండాలు కొని తెమ్మని పంపేవారు కదా, అందుకోసం ప్రతిసారి నాకు 1 రూపాయి ఇచ్చేవారు కదా అంటూ చెప్పసాగాడు ఆ పిల్లవాడు. పాండురంగ పితృ సమాన వాత్సల్యంతో వింటున్నాడు. మీకోసం తెచ్చే మిఠాయిల్లో నేను ప్రతిసారి కొని తినేవాడిని. అంతేకాకుండా మిగిలిన పైసలను మీరు లెక్కించుకోవటం లేదని గమనించి అందులో 1-2 పైసలు నేను తీసేసుకుంటూ ఉన్నాను. మీలాంటి మంచి ఉపాధ్యాయుడిని నేను మోసం చేశాను. ఈరోజు నా మనసు తట్టుకోలేకపోయింది. దయచేసి నన్ను క్షమించండి అంటూ పిల్లవాడు తీవ్రంగా బాధపడుతూ ఏడవసాగాడు. అదంతా మర్చిపో నాయన, మరొకసారి అలా జరగకుండా చూచుకో పాండురంగ కలగజేసుకుని పిల్లవాడిని బుజ్జగిస్తున్నట్టు పలికారు. ఇంకా పాండురంగ ఇలా అన్నారు, అయినా నీవు ఏం చేస్తున్నది నేను గమనించడం లేదనుకుంటున్నావా? నువ్వు నాకు ప్రతి గురువారం నాకు సేవనందిస్తున్నావు, అందుకు తగ్గ బహుమతి నేను నీకు ఇవ్వాలి. కానీ ఈలోపే నీకు నీవే తీసుకోవటం మొదలుపెట్టావు. దాంతో ప్రత్యేకంగా నేను నీకు ఇవ్వాల్సిన అవసరం నాకు లేకుండా పోయింది. ఈ విషయం గురించి ఇక దిగులు చెందకు, మర్చిపో. నన్ను క్షమించండి సార్, ఇక మీదట నేను మీకు నమ్మకస్తునిగా వ్యవహరిస్తాను. నీవు చేసిన పొరపాటికి నీ పశ్చాత్తాపమే పరిహారం. హృదయ పరిశుద్ధమయ్యేందుకు తప్పును అంగీకరించడమే ఉత్తమ మార్గం. నువ్వు ఎప్పుడైతే నీ తప్పును అంగీకరించావో అప్పుడే నువ్వు క్షమించబడ్డావు. అయినా నేను నిన్ను ఎలా శిక్షించగలను? నువ్వు నా విద్యార్థివి, నా విద్యార్థులను నేను గౌరవిస్తాను అని పిల్లవాడి భుజం తట్టి అంతా మర్చిపోమ్మని చెప్పి పంపివేశారు పాండురంగ. విద్యార్థులలో కూడా దైవాన్ని చూడడం అంటే ఇదే కదా. లేదంటే తప్పు చేశాడన్న నెపంతో శిక్ష విధించేవారు, కానీ అలా చెయ్యలేదు. తప్పును తెలుసుకోగలడమే అసలైన పరిష్కారం కదా. ఆకతాయిల పాటకు తాను స్వరం కలిపి ఒక పర్యాయం. పాండురంగ అహ్మదాబాద్లో బాగా రద్దీగా ఉండే రిచీ రోడ్డులో నడుస్తున్నారు. ఆయన కేశాలు మోచేతులను దాటేలా ఉన్నాయి. అదే సమయంలో కొందరు వీధి రౌడీలుగా ఉన్న ఆకతాయి కుర్రవాళ్ళు ఆడవాళ్లకు మళ్ళీ పెరిగిన ఆయన జుట్టు చూచి ఆయన చుట్టూ చేరి, అమ్మాయి రోయ్ స్టేజీ యాక్టర్ అంటూ, ఓరే అమ్మాయి ఓయ్ అమ్మాయి అంటూ పిలుస్తూ పాటగా పాడుతూ ఆట పట్టించసాగారు. ఆ ఆకతాయిల మాటలకు పాండురంగ బాధపడలేదు సరికదా, కించిత్ కోపం కూడా తెచ్చుకోలేదు. విరుద్ధంగా వాళ్లతో కలిసి గొంతు కలిపి, ఓ చూడు చూడు స్టేజీ అమ్మాయిని చూడు అంటూ పాడసాగారు. ఊహించని పాండురంగ చర్యకు తమకు తాము సిగ్గుపడి నిశ్శబ్దంగా అక్కడి నుంచి తప్పుకుని వెళ్ళిపోయారు. ఆ సమయంలో చుట్టూ ఉండి చూస్తున్న వారంతా పాండురంగ ఆత్మవిశ్వాసానికి మానసిక స్థైర్యానికి అబ్బురపడసాగారు. అప్పుడు అక్కడ కోపతాపాలకు విద్వేషాలకు చోటు లేకుండా పోయింది. ఏ సమస్య లేదు, ఏమీ జరగనట్లే. ప్రశాంతంగా తన పాటికి తాను నడుచుకుంటూ ముందుకు సాగారు పాండురంగ. సంస్కృతంలో సన్మానపత్రం. గుజరాత్ విద్యాపీఠం కాలక్రమంలో యూనివర్సిటీగా మార్పు చెందింది. ఆ సమయంలో ప్రిన్సిపాల్గా ఉన్న గిద్వాణి బెంగాలీ విజ్ఞాన శాస్త్రవేత్త డాక్టర్ ప్రఫుల్లా చంద్రరాయ్ను తర్వాతి రోజుల్లో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి వీరే
యూనివర్సిటీ ప్రారంభకులుగా ఆహ్వానించగా ఆయన వచ్చారు. అయితే ఆదర్శ వినయ మందిరం వారంతా ఆయనను తమ పాఠశాలలో సత్కరించాలని ఉత్సాహపడ్డారు. అందుకుగాను ఆహ్వాన పత్రం సంస్కృతంలో పాండురంగ తయారు చేశారు. దానిని భారీ ఖాదీ వస్త్రంపై పెయింట్తో చక్కగా వ్రాయించారు. మరి డాక్టర్ రాయ్ను రప్పించేందుకు గిద్వాణి గారిని అందుకు ఒప్పించే బాధ్యత పాండురంగ అమృతలాల్ మోడీలపై పడింది. ఇద్దరూ గిద్వాణి గారిని కలిశారు, విషయం తెలిపారు. డాక్టర్ రాయ్ గారి కార్యక్రమ ప్రణాళికలలో లేని ఈ ఆహ్వానం ఎలా కుదురుతుందన్నారు ఆయన. మీ ప్రేరణతో మా వంటి పూర్వ విద్యార్థులు పనిచేస్తున్న ఈ జాతీయ పాఠశాలలకు అందున మీరే గుర్తింపిచ్చి మెచ్చుకున్న పాఠశాలలకు ఈ గౌరవం దక్కకపోవటం ఉద్యమానికే కాక మీకు గౌరవం కాదేమో అన్న పాండురంగ మాటలకు గిద్వాణి గారు సంతోషపడి తగిన ఏర్పాట్లు చేశారు. డాక్టర్ రాయ్ గారికి సన్మాన ఆహ్వాన పత్రం, అది సంస్కృతంలో వ్రాయించటం, పైగా కద్దరు వస్త్రంపై వ్రాయించటం, అర్థమయ్యే రీతిలో పాండురంగ చదివి అప్పగించటం ఒక అనిర్వచనీయమైన అనుభూతిగా నిలిచింది. డాక్టర్ రాయ్ తమ ఉపన్యాసంలో ఆనందంతో గద్గదికంగా అవి మర్చిపోలేని క్షణాలని చెప్పారు. మహాత్మన సంకల్పం మహిమాన్వితంగానే వనగూడుతుంది. అందుకే సంస్కృత ఉపాధ్యాయులైన పాండురంగ పట్ల ప్రిన్సిపాల్కు, మిగతా ఉపాధ్యాయులకు ఆదర గౌరవాలు. విద్యార్థులకు ఆయన అంటే గౌరవంతో కూడిన పిచ్చి. ఆయన ఉన్న చోట విద్యార్థులు ఆయన చుట్టూ గుమిగూడటం సామాన్య విషయం. ప్రేమ రసాయనం ఆయనలోని మకరందం. అందుకే ఆ తుమ్మెద పిల్లల అలా మూగడం. సర్వే సర్వహితోద్యుక్తః పరస్పర సహాయకః ప్రాప్ను వస్తు సదాశ్రేయః అన్యోన్య దేవో భావినః. మనమందరం అందరి హితానికై ఉద్యుక్తులమై పరస్పరం సహాయం చేసుకోవాలి. ఎల్లప్పుడూ శ్రేయస్సును పొందాలి. దానికి ఒకరి పట్ల ఒకరు దివ్యా భావనతో ఉండాలి. చేతిరాత మార్చును తలరాత. దయచేసి నాకు ఒక మేలు చేయగలవా. బ్రహ్మచారి యువకుడైన ఒక సన్యాసి పాండురంగను ప్రార్థించాడు. పాండురంగ లౌకికమైన సాధారణ వస్త్రధారణ కలిగి ఉన్నప్పటికీ వీరి పారలౌకిక ఆధ్యాత్మిక సాధనా తరంగాలను గమనించినట్లున్నాడు ఆ సన్యాసి. ఆ కారణం చేతనే పాండురంగను బ్రహ్మచారి అని సంబోధించి ఉంటాడు. అప్పుడు తర్వాత జీవితాంతం కూడా ఆయన ఘోటక బ్రహ్మచారిగానే ఉన్నారు. నిజానికి నిరతము భగవంతునితో ఆ పరబ్రహ్మముతో రమిస్తూ ఉండువాడే బ్రహ్మచారి. ఈ పదము మన పాండురంగునకు ఖచ్చితంగా సరిపోతుంది. పాండురంగ అప్పటికీ ఉపాధ్యాయుడుగా పనిచేస్తూ ఉన్నారు. నేను మీకు ఎటువంటి మేలు చేయగలను అడిగాడు పాండురంగ. అత్యున్నతమైన పవిత్రమైన శంకరాచార్య స్థానాన్ని నేను కోరుతున్నాను, మెరిసే కళ్ళతో సాత్వికంగా చెప్పాడు ఆ సన్యాసి. ఈ విశ్వంలో అదే అత్యున్నత స్థానమా? ప్రశ్నించాడు పాండురంగ. కానే కాదు, కానీ భవిష్యత్లో శంకరాచార్య స్థానాన్ని పొందాలనేది నా పట్టుదల చెప్పాడు ఆ సన్యాసి. పాండురంగ ఆ సన్యాసిని తదేకంగా చూచారు. ఆయన కాషాయాన్ని ధరించారు. లేత గోధుమ పసుపు రంగు ఉత్తరీయం భుజాన నుండి జిరాడుతుంది. ఆయన ముఖ వర్చస్సు నుండి వినయ విధేయతలు, ధర్మనిష్ట పర్వతముల అద్వితీయమైన మేళవింపు అవగతమవుతున్నది పాండురంగకు. ఎలాంటి కోరిక లేకుండా ఉండటం ఇంకా మంచిది కదా? పాండురంగ ప్రశ్నించాడు సన్యాసిని. సన్యాసి ఒక క్షణం ఆలోచించి చెప్పాడు, ఎలాంటి కోరిక లేకుండా ఉండటం సర్వోత్కృష్టమైన స్థితి, కానీ నాకు అలాంటి నిల్వరింపు సాధ్యమవటం లేదు. నాకు తరచూ శంకరాచార్య స్థానమే కలవరమవుతున్నది. మంచిది, మీరు శంకరాచార్యులుగా అవిభక్తులైనట్లయితే హైందవ మత ప్రపంచానికి మీరు మార్గదర్శకులవుతారు పలికారు పాండురంగ. నిస్సందేహంగా బ్రహ్మచారి, చెప్పండి నేను మీకోసం ఏం చెయ్యాలి? మీ స్వదస్తురితో దత్తాత్రేయ స్తోత్రం వ్రాసి నాకు ఇవ్వండి. అంతేనా? మీ స్వదస్తురితో దత్తాత్రేయ స్తోత్రం వ్రాసి నాకు ఇవ్వండి అంతేనా? అవును, మీచే ఆవిష్కృతమయ్యే ఆ స్తుతిని
10,000 సార్లు పఠనం చేస్తాను. నిస్సందేహంగా తత్ఫలితంగా నేను శంకరాచార్య స్థానాన్ని పొందుతాను. మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను, దయచేసి నా కోసం దత్తస్థుతి వ్రాసి ఇవ్వండి అని అభ్యర్థనాపూర్వకంగా అడిగాడు ఆ సన్యాసి. విశ్వప్రసిద్ధమైన దత్తాత్రేయ స్తోత్రము దైవముని అయినట్టి శ్రీమాన్ నారద మహర్షి విరచితం నారద పురాణములో ఈ స్తోత్రం ప్రకటితమై ఉన్నది. దత్తాత్రేయ స్వామి యొక్క మహిమాన్విత గుణ సంపత్తులు ఈ స్తుతి ఎందు సంక్షిప్తమునర్చబడ్డాయి. ఈ స్తుతి కామధేనువు, కల్పవృక్షము, చింతామణి వలె కోరిన కోరికలు తీర్చే నైపుణ్యం గలది అయి ఉన్నది. ఏ భక్తులైతే మనస్ఫూర్తిగా దత్తస్తోత్ర పారాయణం చేస్తారో వారి కోరికలు నెరవేర్చే శక్తి ఈ స్తోత్రంలో అంతర్లీనంగా కలదు. కామధేనువు, కల్పవృక్షము, చింతామణుల కంటే శ్రీ దత్త గురు కటాక్షము సర్వశ్రేష్టమైనదిగా, ఉత్కృష్టమైనదిగా శ్రీగురు చరిత్ర స్పష్టం చేస్తున్నది. కామధేనువు, కల్పవృక్షము, చింతామణులు కోరితేనే ఏ కోరికైనా నెరవేరుస్తాయి. కానీ గురు కటాక్షం అనేది కోరకుండానే అనంత సంపదలను కురిపిస్తుంది అని ఎందరో భక్త వరేణ్యులు స్వానుభవంతో బోధించారు. దత్తస్తుతి చాలా సులభంగా లభిస్తుంది. మీరు ఎందుకు ఒక ప్రతి పొంద ప్రయత్నించరు? దత్తస్తుతి చాలా సులభంగా లభిస్తుంది. మీరు ఎందుకు ఒక ప్రతి పొంద ప్రయత్నించరు? అడిగారు పాండురంగ. క్షమించండి బ్రహ్మచారి, నేను మీ స్వదస్తూరితో ఆవిష్కరించబడిన దత్తస్థుతిని కోరుతున్నాను. ఈ సమాజానికి మీరు ఉపాధ్యాయ వృత్తి చేస్తున్న సాధారణ వ్యక్తిగా కనిపించవచ్చు. నాకు సంబంధించినంత వరకు మానవ రూపం ధరించిన ఆధ్యాత్మికతయే మీరు దృఢంగా పలికాడా సన్యాసి? పాండురంగ సన్యాసిని నిశ్శబ్దంగా ఉండమన్నారు. దీని వలన పాండురంగ పొగడ్తలను ఇష్టపడరని స్పష్టమవుతున్నది. వెంటనే పాండురంగ స్వదస్తూరితో స్తోత్ర లేఖనం ప్రారంభించారు. కొద్ది నిమిషాలలోనే తయారైన వ్రాత ప్రతిని తమ నుదుటిని కద్దుకుని ఆ సన్యాసికి శుభాకాంక్షలతో అందజేశారు. సన్యాసి కూడా అనన్య భక్తి శ్రద్ధలతో శిరసా నమస్కృతులు అర్పించి దత్తస్థుతి వ్రాత ప్రతిని అందుకున్నారు. ఈ సన్యాసియే భావికాలంలో ద్వారకా మఠ శంకరాచార్య స్థానాన్ని అలంకరించి శ్రీ యుత పరమాచార్య చంద్రశేఖరానంద స్వామివారుగా ప్రసిద్ధి చెందారు. దత్త పిలుపుతో పారిపోయిన పులి. ఉపాధ్యాయ వృత్తిలో ఉండగా పాండురంగ తన సహచరులతో, సహోపాధ్యాయులతో, విద్యార్థులతో కలిసి అనేక పర్యాటక యాత్రలు చేశారు. ఈ యాత్రలన్నీ కూడా పవిత్ర పుణ్యతీర్థ దేవస్థానాలకు సంబంధించినవి మాత్రమే ఉండేవి. మౌంట్ అబూ, శూలపాణేశ్వర్, ఉత్కంఠేశ్వర్ వంటి పలు క్షేత్రాలను దర్శించారు. అయితే ఆయన హృదయాంతరంగం మాత్రం ఎప్పుడూ ఏకాంత తపోస్థలి కోసం తపిస్తూ అన్వేషిస్తూ ఉంటుంది. ఒకసారి పాండురంగ కొంతమంది స్నేహితులతో కలిసి కేదారేశ్వర్ పర్యటనకు వెళ్లారు. గుజరాత్లోని ఖేదా జిల్లాలో కపడవంజ్ తాలూకాలో కేదారేశ్వర్ కలదు. ఉత్కంఠేశ్వరారణ్యాలలో వ్రతకనది ఒడ్డున స్థిరమైన నిలిచిన చిన్న గుట్టలాంటి కొండపై నెలకొన్న పురాతన శివదేవుని ఆలయం ఉన్న ప్రాంతమే కేదారేశ్వర్. దీనినే ఉత్కంఠేశ్వరాలయం అని కూడా పిలుస్తుంటారు. లోపల ఉన్న శివుడిని ఉత్కంఠేశ్వర మహాదేవుడు అని పిలుస్తారు. ఆ ఆలయం దగ్గర కేవలం ఒక సత్రం మాత్రమే కలదు. మరే ఇతర వసతులు లేవు. అయినప్పటికీ ప్రత్యేక పర్వదినాలలో వందలాది మంది భక్తులు అక్కడకు చేరుకుని శివదర్శనం చేసుకుని వెళ్తుంటారు. చార్ధామ్ యాత్రికలు అప్పుడప్పుడు కనిపిస్తుంటారు. చార్ధామ్ యాత్రలో 68 తీర్థాలను దర్శించిన ఈ కేదారేశ్వర మహాదేవుణ్ణి దర్శించకుంటే ఆ యాత్ర సఫలీకృతం కానట్లేనని భక్తుల విశ్వాసం. ఆ ఆలయ ప్రాంతం పూర్తి నిర్జరారణ్యం కావటంతో అక్కడకు ప్రతిరోజు అర్ధరాత్రికి ఒక పులి రావటం, అక్కడి సత్రము ముందు ఆవరణంలో ఇష్టం వచ్చినంతసేపు ఉండి వెళ్ళిపోవటం జరుగుతున్నది. దాంతో యాత్రికులు ఎవరూ రాత్రిపూట అక్కడ బస చెయ్యరు. పాండురంగతో వచ్చిన యాత్రిక బృందం శివదర్శనానంతరం ఆ రోజు రాత్రి అక్కడి సత్రంలో బస చేయటం జరిగింది. లోపల గదుల్లోకి అందరూ చేరుకుని తలుపులకు గడియలు వేసుకుని పడుకున్నారు. అర్ధరాత్రి సమయానికి అలవాటుగా పులి కూడా వచ్చేసింది. ఆ పులి రావటంతోనే గాంటింపులతో అతను రాకను తెలియజేసింది. ఆ ప్రాంతమంతా పులి గాండ్రింపులు మారుమ్రోగుతుంటే ఆ యాత్రికులు భయాందోళనలకు గురి అయ్యారు. చిన్నతనము నుండి దత్తమంత్రాన్ని స్మరిస్తూ భగవంతుని యందు పరిపూర్ణ విశ్వాసం ఉంచిన పాండురంగ మాత్రము వెరవు లేకుండా స్థిమితంగా ఉన్నారు.
యువకులందరూ పులిని బాగా దగ్గరగా చూడటంతో ఆనందం కలిగినప్పటికీ గుండెలు మాత్రం ఆందోళనగా వేగంగా కొట్టుకుంటున్నాయి. వాళ్లకు తెలుసు అది అక్కడి ఆవరణలో విశ్రాంతి తీసుకోవటానికి అలవాటు పడిందని, కానీ అది త్వరగా వెళ్ళిపోతే బాగుంటుందని అందరూ అనుకుంటున్నారు. పులి మాత్రం ఇదేమి పట్టించుకోకుండా సత్రం ఆవరణంలోని మెత్తటి చల్లని నేలపై ఒళ్ళు విరుచుకొని సేద తీరుతున్నది. తన సహయాత్రికుల స్నేహితుల ఆందోళనను గమనిస్తున్న పాండురంగ వారి దైన్యాన్ని పోగొట్టే తలంపుతో నిటారుగా లేచి ఒక వెదురు కర్ర తీసుకుని గది నుండి బయటకు వచ్చి గది తలుపు వేశారు. బయటకు రాగానే ఆ కర్రను గట్టిగా నేలకేసి కొడుతూ గురుదేవదత్త అని విగ్రహంగా కేక వేశారు. ఆశ్చర్యం! పులి అటూ ఇటూ చూడక ఒక్క ఉదుటిన ఆ చోట వెదిలి పారిపోయింది. పులి వెళ్ళిపోయిందని నిర్ధారించుకున్న యాత్రికులు ఊపిరి పీల్చుకుని బయటకు వచ్చి పాండురంగుని ధైర్యాన్ని, అంతకు మించి దత్తాత్రేయ భగవానుని యందు ఆయనకు గల అచంచల విశ్వాసపూరిత భక్తిని కొనియాడారు. సేవయే కర్తవ్యం. ఒకసారి పాండురంగ తన స్నేహితుడైన అమృతలాల్ మోడీతోనూ ఇతర మిత్రులతోనూ కలిసి మౌంట్ అబూ వెళ్లారు. అడవులు పర్వతాలతో కూడిన ఈ ప్రాంతంలో అర్బుదామాత దేవాలయము, రఘునాథ్జీ దేవాలయము, దత్తాత్రేయ స్వామి దేవాలయం వంటి ఎన్నో హిందూ దేవాలయాలు కలవు. పాండురంగ వారి స్నేహితులు అందరూ ఒక అరణ్య మార్గంలో నడక సాగిస్తున్నారు. పాదమునకు దెబ్బ తగిలి స్నేహితుడు అమృతలాల్ నడవటంలో బాగా వెనుకబడిపోయాడు. ముందుగా నడుస్తున్న పాండురంగ అందరినీ ముందు నడవమని, తాను వెనకనున్న అమృతలాల్ దగ్గరకు చేరి అతనికి ఉపచర్యలు చేసి అనంతరం నెమ్మదిగా తాముండే చోటుకు వెనుతిరిగి నడిపించుకు వెళ్లారు. దైవ దర్శనానికి వెళ్ళలేదు, స్నేహితునికి సేవ చేయటమే తక్షణ కర్తవ్యంగా తలిచాడు పాండురంగ. దత్తపురాణం చదువు ఆదేశించిన గురువు. ఒకసారి పాఠశాలలకు క్రిస్మస్ సెలవులు వచ్చాయి. డిసెంబర్ మాసం కావటంతో బాగా చలిగా ఉంది. పాండురంగ స్నేహితులతో కలిసి నర్మదా తీర ప్రాంతంలో ఉన్న క్షేత్రాల దర్శనానికి యాత్రంగా వెళ్లారు. పగలంతా చూడాల్సినవి చూచారు. సాయంకాలం సమయానికి ఇంద్రవరణ అనే శివక్షేత్రానికి చేరుకున్నారు. రాత్రికి అక్కడే నిద్ర చేయదలిచారంతా. నర్మదా నదికి ఒక తీరాన ఇంద్రవరణ క్షేత్రం ఉండగా ఎదురుగా నదికి మరో తీరాన గరుడేశ్వర్ కూడా కలదు. గరుడేశ్వర్ అనేది శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి వారి ఆఖరి నివాస స్థలము. అదే వారి సమాధి స్థలి కూడా. ఆ రోజు రాత్రి ఇంద్రవరణలో శివాలయంలో బస ఏర్పాటు చేసుకున్నారు. వారంతా అందరూ నిద్రకు ఉపక్రమించారు. అలవాటు ప్రకారం మన పాండురంగ దైవ ప్రార్థన చేసుకుని అనంతరం నిద్రించారు. ఆ రాత్రి కలలో శ్రీ వాసుదేవానంద స్వామి దర్శనమిచ్చి దత్తపురాణం 108 పర్యాయాలు పారాయణం చేయమని చెప్పారు. అంతేకాక ఒక మంత్రం కూడా ఉపదేశించి నిరంతరం జపిస్తూ ఉండమని ఆదేశించారు. కల పూర్తి అయింది. పాండురంగ చాలా ఉల్లాసంగా సంతోషంగా నిద్రలేచారు. గురుదేవుల దర్శనం ఆయనకు అమిత ఉత్సాహాన్ని ఇచ్చిందనడంలో అతిశయోక్తి లేదు. తన స్వప్నం గురించి ఎవరికి ఏమీ చెప్పలేదు. మనసులో దత్తపురాణం అనే పదమే తిరుగుతోంది. పాండురంగ దత్తపురాణం ఎక్కడ లభిస్తుందని విచారణ చేయటం మొదలుపెట్టారు. 18 మహాపురాణాలు, 18 లఘు పురాణాలు గురించి అందరూ చెప్పగలుగుతున్నారు, కానీ దత్తపురాణం గురించి ఎవరూ చెప్పలేకపోతున్నారు. ఎవరు దారి చూపలేకపోతున్నారు. ఏం చెయ్యాలో పాలుపోవటం లేదు. గురువర్యులేమో దత్తపురాణం చెప్పారు, కానీ ఈ గ్రంథం మాత్రం లభ్యం కావటం లేదు. అది అసలు ఉన్నదో లేదో కూడా ఎవరూ చెప్పలేకపోతున్నారు. ఒక స్నేహితుడు గుజరాత్లోని భరూచ్లో ఆ పుస్తకం దొరుకుతుందేమో ప్రయత్నించి చూడు. ఒకవేళ అక్కడ దాని గురించి ఏదైనా సమాచారం లభించవచ్చు అని సలహా ఇచ్చాడు. నేను పారాయణ చేయటమే గురుదేవుల నిర్ణయమైతే ఆ దత్తపురాణం నాకు లభించేలా ఆయనే సహకరిస్తాడు. ఆందోళన చెందటానికి నేనెవరిని అని సమాధానపడి భారం గురువునిపై వేసి నిశ్చింతగా ఉండిపోయారు పాండురంగ. అవధూత చింతన శ్రీ గురుదేవదత్త.
ఓం శ్రీ దత్తాత్రేయ గురుభ్యో నమః. శ్రీ గురు రంగావధూత నమో నమః. విశ్వనేస్తం శ్రీ రంగావధూత చరితామృతం అధ్యాయం 13 ఆచార్య దేవోభవ ఉపాధ్యాయ వృత్తికి స్వస్తి. రచనల దిశగా అడుగులు. ఒక ప్రక్క సంస్కృత ఉపాధ్యాయుడుగా విధులు నిర్వర్తిస్తున్నా కూడా మరొక ప్రక్క తన సాధనకు తగ్గ తపోస్థలి కోసం పాండురంగ వెతుకుతూనే ఉన్నారు. తన సాధన బలోపేతం చేసుకునేందుకు ఇంకా ఎక్కువ సమయం కేటాయించాలని పాండురంగ వాంఛ. ఉపాధ్యాయ వృత్తితో పాండురంగ ముక్కుసూటితనంతో తన ఆలోచన పద్ధతులకు తగ్గట్టుగా వ్యవహరిస్తూ ఉండేవాడు. అదే సమయంలో పాఠశాల నిర్వాహకులలో ఏవో వివాదాలు మొదలయ్యాయి. ఉపాధ్యాయులలో కూడా వేర్వేరు అభిప్రాయాలతో వర్గాలుగా తయారయ్యాయి. పాఠశాల వాతావరణమే మారిపోసాగింది. బోధన తగ్గుతూ రాజకీయాలు పెరుగుతూ వస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో వ్యాకులత మనస్కులైనారు పాండురంగ. ఆయన దృష్టిలో పాఠశాల కేవలం ఒక సంస్థ కాదు, సరస్వతీదేవికి నిలయమై జ్ఞానానికి పాత్రమైన దేవాలయము. పాండురంగునకు ఉపయోగపడేందుకే ఈ పరిస్థితులు ఏర్పడినట్లున్నాయి. తన సాధన ఇంకా బలోపేతం చేసుకునే దిశలో ఇంకా ఎక్కువ సమయం వెచ్చించుకునేందుకు గాను ఆయన ఉపాధ్యాయ ఉద్యోగాన్ని వదిలివేశారు. ఉపాధ్యాయ వృత్తిని వదిలివేసిన తర్వాత అహ్మదాబాద్లో టెక్స్టైల్స్ మిల్లు యజమాని అంబాలాల్ సారాబాయి కూతురైన అనసూయాబెన్ విన్నపం మేరకు ఆమెకు సంస్కృతం నేర్పేందుకు అంగీకరించారు. అహ్మదాబాద్లోనే బాగా సంపన్నమైన కుటుంబాలలో అంబాలాల్ కుటుంబం ఒకటి. వీరు స్వాతంత్ర్య పోరాటం చేస్తుండే వారికి ఆర్థికంగా చేదోడుగా ఉంటూ సేవానివృత్తితో జీవనం సాగిస్తూ ఉంటారు. అనసూయాబెన్కు సంస్కృతం నేర్పేందుకు ప్రతిరోజు వాళ్ల బంగ్లాకు వెళ్ళి వస్తుండేవారు పాండురంగ. ఆమెకు ఇతర వ్యాపకాలు ఉండటం వల్ల నెల రోజుల సిలబస్ని 15 రోజుల్లోనే కష్టపడి చదవటమే కాక పాండురంగకు నెల రోజుల జీతము చెల్లించేది. ఇలా సగం రోజుల పనికి మొత్తం జీతం తీసుకోవటం పాండురంగకు నచ్చలేదు. అదే విషయాన్ని అనసూయాబెన్కు తెలిపారు. ఆమె పర్వాలేదని ఎంత చెప్పినా పాండురంగ వినలేదు. అంతేకాక తనకు అదనంగా ఇంకా ఏమైనా పని చెప్పమని దృఢంగా చెప్పారు. ఆయన యొక్క నిబద్ధతకు ఆమె సంతోషించింది. దాంతో ఇక తప్పనిసరిగా కొంత అదనపు పని ఆయనకు కేటాయించాల్సి వచ్చింది. ఆ అదనపు పని ఏమిటంటే భగవాన్ దాస్ సిరీస్కు సంబంధించిన కొన్ని భాగాలు అనువాదం చెయ్యటం. టాల్స్టాయ్ అండ్ ఎడ్యుకేషన్, వాట్ షెల్ వీ డూ దెన్ వంటి కొన్ని టాల్స్టాయ్ పుస్తకాలను అనువదించటం జరిగింది. అంతేకాక సంస్కృతం మరియు వేదాంత శాస్త్రాల పరంగా పాండురంగునకు గల అపార జ్ఞానమునకు అవగతం చేసుకున్న ఆమె మానవ ఆధ్యాత్మిక అభ్యున్నతి కోసం రచన చేయమని చెప్పింది. పాండురంగ సంతోషంగా అంగీకరించారు. నిగూఢమైన ఉపనిషత్తుల తత్వాన్ని సరళతరంగా అందరికీ అర్థమయ్యేలా ఉపనిషత్ పలుకులు అనే అర్థంతో ఉపనిషత్ని వాటో, ఉపనిషత్ ఇన్ వాటో అనే గ్రంథం రచించారు. అంతేకాక విష్ణు పురాణం, ప్రశ్నోత్తర గీత వంటి గ్రంథాలను కూడా రచించారు. ఉన్నత ఆధ్యాత్మిక విలువలతో పాటు సంస్కృత భాషపై పాండురంగునకు ఉన్న ప్రావీణ్యాన్ని గుర్తించిన దత్తాత్రేయ కాకాసాహెబ్ కాలేర్కర్ అను పేరున్న పండితవర్యులు నైతిక విలువలను ప్రబోధించు భర్తృహరి శతకాల నుండి 108 పద్యాలను సంకలనం చేసి షడ్బోధ శతకం అనే పేరుతో గ్రంథం ముద్రిస్తూ పిల్లలకు అర్థమయ్యే రీతిలో అనీతి పద్యాలకు వ్యాఖ్యానం రాయమని పాండురంగను అభ్యర్థించారు. కాల్కేర్కర్ గుజరాతీలో మంచి పేరున్న రచయిత. అంతేకాక గుజరాతీ విద్యాపీఠంలో పాండురంగునకు ఉపాధ్యాయులు కూడా అంతటి పెద్ద మనిషి అడగటంతో పాండురంగ సమ్మతించి అనీతి పద్యాలకు వ్యాఖ్యానం రాశారు. పిల్లలకు జీవిత విలువలను తెలియజెప్పేలా వ్రాసిన ఆ వ్యాఖ్యానానికి బాలబోధిని అని పేరు పెట్టడం జరిగింది. అప్పుడు పాండురంగ వయస్సు సుమారు 25 ఉండవచ్చు. విలువలు వీడేది లేదు. సత్యం, అహింస, నిష్కాపట్యం
చిత్తశుద్ధి, నీతి, నిజాయితీ, అందరి పట్ల సమాన ప్రేమ, చేతలతోనే కాదు మాటలతో కూడా ఇతరులను బాధించని నైజం, నిత్యాది గుణాలతో, సుగుణాలతో, ప్రాథమిక విలువలతో శోభిల్లుతున్నారు పాండురంగ వళ్ళామె. డబ్బుకు విలువనివ్వాలి, కానీ ఆ డబ్బును అక్రమ మార్గంలో అన్యాయంగా సంపాదించకూడదనేది పాండురంగ దృఢ అభిప్రాయం. ఆత్మగౌరవాన్ని నిలుపుకుంటూ ధనార్జన చెయ్యాలే, కానీ తాకట్టు పెట్టి కాదనేది ఆయన అభిమతం. ఒక పర్యాయం అంబాలాల్ సారాబాయి, రెండవ కూతురైన నిర్మలాబెన్ అనసూయాబెన్ సోదరి పాండురంగను ఇంటికి పిలిపించి సంస్కృత భాషలో ఉన్న హిందూ మత సాహిత్యమును, సంస్కృతి పురాణాల గురించి బోధించమని కోరింది. అందుకుగాను ఎంత వేతనం ఇవ్వమంటారని కూడా పాండురంగుని సాధారణంగా అడిగింది. నిర్మలాబెన్ ప్రశ్నతో పాండురంగ ఆమె కళ్ళల్లోకి తీక్షణంగా చూచి, అపర విద్యలకు వెల నిర్ణయించాలనుకుంటున్నారా అని రెట్టిస్తూ, జ్ఞానం అంత తేలికగా అమ్మబడేది అయితే ఒక్క ధనవంతుడు కూడా ఉండడు, ధనవంతులందరూ పండితులయ్యేవారే అన్నారు. పాండురంగ మనస్థితిని అర్థం చేసుకున్న నిర్మలాబెన్ తన తప్పును గ్రహించి వెనక్కు తగ్గింది. మరుసటి రోజు నుంచి పాండురంగ అక్కడకు వచ్చేందుకు నిర్ణయమైంది. తిరిగి ఆయన వెనుదిరిగేందుకు సిద్ధమయ్యారు. అయితే ఎంతో శ్రమపడి అహ్మదాబాద్ పట్టణంలో ఒక చివరనున్న తమ ఇంటికి వచ్చిన పాండురంగను తమ ఖర్చులతోనైనా తిరిగి ఆయన ఉండే చోటుకు చేర్చాలనే ఉద్దేశంతో ఆమె ఆయన చేతిలో ఒక రూపాయి ఉంచి, సార్, దయచేసి మీ ప్రయాణ ఖర్చుకు ఈ రూపాయినైనా స్వీకరించి గుర్రబ్బండిపై మీరుండే చోటుకు వెళ్ళగలరు అని అభ్యర్థనగా చెప్పింది. అలా అయితే మీరు నేరుగా గుర్రబ్బండి వానికి డబ్బు చెల్లించుకోవచ్చు, నేను మాత్రం మీ నుండి డబ్బు తీసుకోను అని కరాఖండితంగా బదులిచ్చారు పాండురంగ. గుర్రబ్బండి వానికి డబ్బులిచ్చి మిమ్మల్ని పంపితే మధ్యలోనే మిమ్మల్ని ఎక్కడైనా దింపేసి తన మానాన్న తాను వెళ్ళిపోతే ఎలా? అందుకే డబ్బు మీ దగ్గర ఉంచి బండివానికి ఇవ్వండి అన్నది నిర్మలాబెన్. వెంటనే పాండురంగ, అలా జరిగితే సంతోషంగా మిగతా దూరం నడుచుకుంటూ గమ్యం చేరుతాను, అంతేకాని ఆ బండివాని మీద ఏ ఫిర్యాదు నేను చెయ్యను. ఒకవేళ నేను మీ దగ్గర రూపాయి తీసుకుని గుర్రబ్బండిపై ప్రయాణిస్తే రూపాయి కంటే తక్కువే ఖర్చు అయ్యిందని, మొత్తం రూపాయి తీసుకోలేదని బండి వాళ్ళు మీకు చెప్పకుంటే మీరు ఆ మాటలు నమ్ముతారు. ఈ వ్యవహారంతో నేనేదో సంపాదిస్తున్నాను అని మీరు అనుకోవటము ఇదంతా అవసరమా అన్నారు. పాండురంగను అర్థం చేసుకున్న నిర్మలాబెన్ చిరునవ్వుతో, ఎవరెవరో చెప్పే తెలివి తక్కువ మాటలను నేను స్వీకరిస్తానని మీరు అనుకుంటున్నారా అన్నది. నిర్మోహాటంగా, ధైర్యంగా అవును అని సమాధానమిచ్చాడు పాండురంగ. ఆయనలో ఇంతటి ధైర్యం, నిష్కర్షత ఎలా సాధ్యమైంది? కేవలం భగవంతునిపై ఉన్న అపారమైన భక్తి విశ్వాసాలు, గురుదేవుని యందున్న ప్రేమ, భక్తి, శరణాగతి అయ్యే ఆయనలో ఆ ధైర్యాన్ని నింపాయి. సేద తీర్చింది దత్తుడే. ఒకసారి 1923 సంవత్సరంలో మహారాష్ట్రలోని కొన్ని పుణ్యక్షేత్రాలను కలుపుతూ గోదావరి పరిక్రమణంగా చితలే నుండి సాకోరి, రహాటా మీదుగా కోపర్గాం వరకు పాదయాత్ర చేశారు పాండురంగ. తట్టుకోలేని ఎండ వేడిమి ఆకలి వల్ల బాగా నీరసిపడిపోయిన ఆయన కోపర్గాం సమీపంలోని గోదావరి బ్రిడ్జికి దగ్గరగా రహదారి ప్రక్కన సృహతప్పి పడిపోయారు. ఆ బ్రిడ్జి దాటి అవతల వైపుకు వెళ్తే కోపర్గావ్ పట్టణం వస్తుంది. ఎప్పటికో సృహ వచ్చిన తరువాత తాను కోపర్గావ్కు మొదట్లోని పెద్ద రావి చెట్టు నీడలో తానున్నట్లు తెలుసుకున్నారు పాండురంగ. తనను అక్కడకు ఎవరు తీసుకువచ్చి సేద తీర్చారో ప్రశ్నార్థకమైంది. నిదానంగా ఆలోచించిన పాండురంగునకు స్పష్టత వచ్చింది. తనను గోదావరి నదిని దాటించి అవల వైపు చేర్చింది మరెవరో కాదు, సాక్షాత్తు దత్తాత్రేయుడే అని అర్థమై కృతజ్ఞతతో ముకుళితహస్తులైనారు అవధూత చింతన శ్రీ గురుదేవదత్త. ఓం శ్రీ దత్తాత్రేయ గురుభ్యో నమః. శ్రీ గురు రంగావధూత నమో నమః. విశ్వనేస్తం శ్రీ రంగావధూత చరితామృతం అధ్యాయం 14. ఆచార్య దేవోభవ. శ్వాసే శ్వాసే దత్తనామం స్మరాత్మం శ్వాసే శ్వాసే దత్తనామం స్మరాత్మన్. పాండురంగ తన సాధనకు ఇంకా బలోపేతం చేసుకునే దిశలో ఉపాధ్యాయ వృత్తి వ్యాపకాన్ని వదిలిపెట్టి స్వస్థలమైన గోధార చేరారు. తన జననంతోనే తగులబడు
తగలబడుతూ నా ఊరు మంటలారి చల్లబడింది. జన్మాంతరాలలో తనలో రగిలిపోతున్న ఆధ్యాత్మిక జ్వాల ప్రశాంతతనుంది. జన్మ కాబోలు ఇప్పటిది. ప్రతి విషయాన్ని పరిశీలనలతో గమనించటం, తండ్రిని చావు గురించి 1.5 సంవత్సరం వయసులోనే సూక్ష్మంగా అడిగి వివరంగా తెలుసుకోవటం, భవభయతారకమైన రామనామాన్ని తండ్రి ద్వారా పొందటం, అనివార్యంగా జరిగేదాన్ని పోకడను, దాని వలన వచ్చే బాధను నివారించే నామ మంత్రోపదేశాన్ని భక్తుడు, సాంప్రదాయ కోవిధుడు, సాధు జీవనుడు అయిన తండ్రి వద్ద పొందటం పాండురంగ జీవితంలో పునాది వంటి అంకం. ఉపనయనం ఉన్న 2 కన్నులు కాక ఉపనయనమైన జ్ఞాన నేత్రాన్ని తెరవగలిగిన తాళం చెవి. ఉపనయనం ఉన్న 2 కన్నులు కాక ఉపనయనమైన జ్ఞాన నేత్రాన్ని తెరవగలిగిన తాళం చెవి. గాయత్రి మంత్ర సాధన. అట్టి ఉపాయాన్ని ఉపాయనంగా భిక్ష పెట్టగల గురువు వద్దకు నడిపించేది నయతి తద్భావం నయనం అనే భావనలు ఆ జీవనంలో చక్కగా కుదిరాయి. ఆ జీవనము జీవితాంతము విడువని గురుకృప శ్రీ వాసుదేవానందుల రూపంలో అది సనాతనుడైన లోకగురుడైన శ్రీదత్తుని పాదుకలున్న నరసోబావాడిలో అనుగ్రహించబడటం ఆ జీవన స్రవంతికి మేలిమలుపు. అప్పటి నుండి ఆయన (within brackets) దత్తుని తలపును ఈయన (within brackets) పాండురంగ విడిచింది లేదు. ఈయన సాధనా మార్గాన్ని ఆయన సవరించక విడిచింది లేదు. లోకశ్రేయస్సుకై పాటుపడే ఇట్టి వారి జీవితాలను పరాత్పరుడు అలా నిర్మిస్తాడు కదా. పాండురంగ జీవన లక్ష్యం జీవన ముక్త్యానందం మరియు జీవస్మరణ చక్రం ఛిద్రం కావడమే. యాలబ్ధ్వాచ అపరం లాభం మన్యతే నాధికం తతః, ఏది పొందటంతో మరేది దానిని మించిన లాభంగా తోచదో ఆ పరమును దక్కించుకోవటమే జీవన సాఫల్యం. ఆ ప్రయత్నంలోనే ఉన్నారు పాండురంగ. దత్తపాదుక దర్శనం. ఆ తరువాత శ్రీ వాసుదేవానంద స్వామి అనుగ్రహంతో హృదయాంతరాళలో వెలిగింపబడిన దత్త దర్శనాభిలాష ఎదిగే వయస్సులోనే ఆయనను ఎలా అతలాకుతలం చేసిందో ముందటి అధ్యాయాలలో చూచాము. కోటి కోటి దోషాలు చేసేవాడినే నేను, అయినా నీ ప్రేమతో కట్టుపడ్డాను. నీ దాసునిగా లోకం నన్నెంచింది. దెబ్బలు తినీ తినీ నీ వాకిట చేరాను. నన్ను అనుగ్రహించు. నేను ఉత్తి చేతులతో తిరిగి వెళ్ళటం నీ ప్రఖ్యాతికే చిన్నతనం కదా కాదా అని భావపూర్ణ ప్రార్థన చేసేవారు పాండురంగ. జీవితానికి ఒకే లక్ష్యం జనన మరణ చట్టం నుంచి బయటపడటమే. పరీక్షలు రాసినా, సంస్కృతం నేర్చినా, నేర్పినా, ఉద్యోగం చేసినా ఆ లక్ష్యం ఎప్పుడూ అంతఃకరణాన్ని దేదీప్యమానంగానే ఉంచింది. అందుకే ప్రాపంచిక కర్తవ్యాలు బహుశ్రద్ధగా నిర్వర్తించారు పాండురంగ. ఏకాంత తపో సాధనకై అది వీలైనంత త్వరితంగా ప్రారంభించాలనే అభిమతంతో ప్రాపంచిక కర్తవ్యాలను శ్రద్ధగా నిర్వహించారు. పాండురంగ వళామే మామూలు జీవితం గడుపుతున్నా కూడా తన ధ్యేయం మరిచింది లేదు. తనను సర్వ రీతులా విరాగి జీవనానికి, సాధక జీవనానికి భగవద్ దర్శన ఆనందాన్ని పొందగలందులకు తగిన విధంగా తనను తాను సిద్ధం చేసుకుంటున్నారు. శరీరం మనసు వాటి అవసరాలు బలహీనతలు బలాలు ఆటంకాలు అన్నీ విషదంగా తెలిసిన వారే ఆయన. శరీరాన్ని మనసును వంచేందుకు అవసరమైన యోగ సాధనలన్నీ వంటబట్టించుకున్నారాయన. ఇక ఆయన జీవితంలో అసలైన అధ్యాయం మొదలైంది. వివాహ ఒత్తిడి సాధనే ఉత్కృష్ట వాంఛ. పాండురంగకు తాత వంటి వారైన మందిర ధర్మకర్త సఖారాం సర్పోతాదార్ ఈ శ్రద్ధాళువుకు తగిన కన్యను
వెదికి పెళ్లి చెయ్యాలని ప్రయత్నం చేయసాగారు. పెళ్లి గురించి చర్చ వచ్చినప్పుడల్లా పాండురంగ ఏమాత్రం స్పందించకపోగా మౌనంగా ఉండేవారు. ఎట్టకేలకు ఒకసారి తల్లి రుక్మాంబ కుమారుని వివాహం గురించి ఒత్తిడి చేసింది. అమ్మా, నాకు ఎప్పుడు వివాహం చేసుకోవాలని లేదు, ఖండితంగా చెప్పారు పాండురంగ. ఎందుకు? అడిగింది తల్లి. నేను శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామీజీకి చెందినవాడను, ఈ విషయం నీకు కూడా తెలుసు అని సమాధానమిచ్చారు పాండురంగ. కానీ నువ్వు వివాహం చేసుకుని తద్వారా ఒక ఇంటి వాడవై ఆ తరువాత ప్రపంచాన్ని పరిత్యజించు. లేదమ్మా, నేను బ్రహ్మచారిగా ఉండేందుకే కట్టుబడి ఉన్నాను. ఒకవేళ నీ మాట ప్రకారమే నేను వివాహం చేసుకుంటే నేను ఆమెకు భర్తగా ఉండలేను. దాంతో ఆమె బరువు బాధ్యతంతా జీవితాంతం నువ్వే మోయాల్సి వస్తుంది. ఇదంతా అవసరమా? నేను ఇంతకుముందే యోగశ్రీ అనే కన్యను వివాహమాడి ఉన్నాను. వితిన్ బ్రాకెట్స్ అంటే ఆధ్యాత్మిక యోగాన్ని తాను స్వీకరించినట్లు చెప్పారు. కాబట్టి నేను ఇక వివాహం చేసుకోలేను అని ఖరాఖండగా చెప్పేశారు పాండురంగ. కానీ నీ చిన్న తమ్ముడు నారాయణ చదువు ఇప్పటికింకా పూర్తి కాలేదు. అమ్మా ఒకవేళ నీవు గనుక నాకు వివాహం చేస్తే ఒక్క కోడలు మాత్రమే నీ పాదాల దగ్గర చేరుతుంది. అదే నీవు నా దారిన నేను వెళ్లేందుకు అనుమతిస్తే నీ ఆశీస్సులు కోరుతూ ఎంతోమంది నిన్ను చేరుతారు. తమ్ముడు తన కాళ్ల మీద తాను నిలబడే వరకు నేను ఇంటి పట్టున ఉంటాను, సరేనా అని తల్లికి మాట ఇచ్చి తన లక్ష్యం సన్యాసం దేశాటనం గురించి వివరించి చెప్పారు. తల్లికి మాట ఇచ్చినట్లుగానే పాండురంగ తన తమ్ముడు ఎదిగి ఆసరగా నిలబడే వరకు తానే కుటుంబ బాధ్యత నిర్వహించారు. చిన్న వయస్సు నుండే పాండురంగ మితాహారి, శుచి, పక్వాన్నం, ఆకలి తీరే వరకే, ఆ తర్వాత అప్పడం ముక్క మిగిలినా వదిలేసేవారు. ఆహార శుద్ధి, విహార శుద్ధి, గృహ నిర్వహణకు కావలసిన సంపాదనలోనూ అదే శుద్ధి. సాదాసీదా దుస్తులు, పిలకగుండు ఇలా బాహ్య సాధన, ప్రాణాయామ ఆసనాదులు శరీర పటుత్వానికి తగిన విధంగా పాటించారు. ఆయన జీవనం సాదాసీదాగా ఉండేది. ఆహారం స్వల్పం, నిద్ర కూడా స్వల్పం, సాధన మరియు పఠనం అధికం. రాత్రి ఆలస్యంగా పడుకోవటం, ఉదయం 2 గంటలకే నిద్రలేవటం వారి అలవాటు. యోగా, ప్రాణాయామ, సాధన, ఉదయ ప్రార్థన, స్నాన సంధ్యలు, పూజాపారాయణ మొదలగు నిత్యానుష్ఠానాలు పూర్తయ్యాక 9-10 గంటల ప్రాంతంలో ఒకేసారి భోజనం చేయటం. ఆ తర్వాత విద్య, ఉద్యోగాది కార్యక్రమాలు నిర్వర్తించి సాయంత్రం తిరిగి స్నాన సంధ్యాది నిత్య కర్మానుష్ఠానాలను ఆ తర్వాత స్వల్పంగా భుజించటం, వ్రాత పని, శాస్త్రాధ్యయనంతో ఆలస్యంగా పడుకోవటం ఇది వారి దినచర్య. ప్రాణాయామ సాధనలో పరిపక్వత సాధించి శ్వాసలోనూ శ్వాసించడమంత సహజంగా దత్తనామం స్మరించటం పాండురంగునకు అలవడింది. అలా ప్రతి శ్వాస సాధనగా మలుచుకున్నారు. చిన్న కొడుకు ఆసరాగా నిలబడటంతో తల్లి రుక్మాంబ పెద్ద కొడుకుకు పాండురంగ వళామేకు సాధన కొరకు ఏకాంతవాసానికి వెళ్ళటానికి అనుమతిచ్చింది. పాండురంగ బాధ్యతాయుత జీవనం పరిసమాప్తయింది. మరణానికి చేరువగా ఇంతలో పాండురంగకు తీవ్రంగా జబ్బు చేసింది. రోజులు గడుస్తున్నాయనే గాని రోగ తీవ్రత తగ్గలేదు. మొత్తం శరీరమంతా వ్యాధి బారిన పడి పూర్తిగా బలహీనపడిపోయారు. క్రమంగా పూర్తిగా మంచానికి అతుక్కుపోయారు. వైద్యులు తమ శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు, కానీ అంత నిష్ఫలమే. తల్లి రుక్మిణి, తమ్ముడు నారాయణ ఎంతో వేదన చెందుతున్నారు. క్షణం కూడా ఏమారకుండా పాండురంగకు ఇరువురు సేవలు చేస్తూనే ఉన్నారు. అదే సమయంలో అనుక్షణము భగవంతుని ప్రార్థిస్తూనే ఉన్నారు పాండురంగ త్వరలో కోలుకోవాలని. కానీ ఔషధాలు పనిచేయలేదు, వాళ్ల ప్రార్థనలు పనిచేయలేదు. రోగం శరీరాన్ని చిన్నాభిన్నం చేస్తున్నది. విధి ఎలా ఉన్నదో గదా పాండురంగకు. అర్థమైంది. వేగంగానే తనకు మరణం సమీపిస్తుందని, ఇక తన జీవితం ముగిసిందని గ్రహించారు. అయితే జీవన లక్ష్యం నెరవేరకుండానే, వితిన్ బ్రాకెట్ సాధన చెయ్యకుండానే ఈ శరీరం పతనమవుతుందేమోనన్న నిరాశ కూడా కలిగింది ఆయనలో. ఒకరోజు గురుదేవులను శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామివారిని గాఢంగా జ్ఞప్తికి తెచ్చుకున్నారు పాండురంగ. సంపూర్ణ శరణాగతి చెందుతూ హృదయ లోతుల్లో నుంచి గురుదేవులను స్మరించారు. నిష్కపటమైన ఆయన ఆర్తికి అద్భుతమే జరిగినట్లుగా మనసంతా ఎక్కడలేని ప్రశాంతత ఆవరించింది. జబ్బు తీవ్రంగా ఉండి శారీరకంగా చాలా బలహీనంగా ఉన్నప్పటికీ మనసు ఉల్లాసభరితమైంది. ఎదురుగా గురుదేవులు శ్రీ వాసుదేవానందులే స్వయంగా నిల్చున్న భావన కలిగింది పాండురంగునకు. తల్లిని, సోదరుని ఇద్దరిని బయటకు వెళ్లమని, తనకు కొంత తడు ఏకాంతం కలిగించమని అభ్యర్థించారాయన. తల్లి రుక్మిణి, సోదరుడు నారాయణ ఇరువురు గది నుండి బయటకు వెళ్ళిపోయారు. గదిలో ఒంటరిగా ఉన్న పాండురంగ తన హృదయంలో కలిగిన ప్రేరణతో దత్తాష్టకం, దత్త శరణాష్టకం అను 2 స్తోత్రాలు అప్పటికప్పుడు ఆశువుగా వ్రాశారు.
వ్రాయడం పూర్తయిన తరువాత తల్లిని సోదరుని గదిలోకి రమ్మని పిలిచారు. వాళ్ళు లోపలకు వచ్చి చూడగా ఆయన రోగ ఛాయలు ఏవీ లేకుండా హుషారుగా కనిపించటంతో ఆశ్చర్యపోయారు, సంతోషపడిపోయారు. రోగం తగ్గింది కానీ నీరసం మరి కొద్ది రోజుల వరకు విడిచిపెట్టలేదు ఆయనను. క్రమంగా ఓపిక చేకూరింది. అవధూత చింతన శ్రీ గురుదేవదత్త. ఓం శ్రీ దత్తాత్రేయ గురుభ్యో నమః. శ్రీ గురుద రంగావధూత నమో నమః. విశ్వనేస్తం శ్రీ రంగావధూత చరితామృతం అధ్యాయం 15. ఆచార్య దేవోభవ. గుర్వానుగ్రహం దత్తపురాణం లభ్యం. పాండురంగకు సర్కేజ్లో రతన్లాల్, ఇతడినే రతన్లాల్ మహాత్మా అని కూడా అంటుంటారు, అను స్నేహితుడు కలడు. ఒకరోజు అతని కుమారుడు ప్రబోధ్ ఇంటి నుంచి పారిపోయాడు. చాలా చోట్ల వెతికారు. అతడు ఎక్కడికి వెళ్ళింది ఎవరికీ తెలియలేదు. భరూచ్లో నివాసం ఉంటున్న మోహన్లాల్ అను బంధువు ఇంట్లో తన కుమారుడు ఉండవచ్చేమోనని రతన్లాల్కు ఆలోచన కలిగింది. కుమారుణ్ణి పట్టుకుని వచ్చేందుకు రతన్లాల్ బయలుదేరుతూ పాండురంగను కూడా వెంటబెట్టుకుని భరూచ్ వెళ్ళాడు. అదృష్టం కొద్దీ రతన్లాల్ ఊహించినట్లుగానే భరూచ్లో మోహన్లాల్ ఇంట్లోనే అతడు కుమారుడు లభించాడు. గతంలో భరూచ్లో దత్తపురాణం దొరకవచ్చు అని స్నేహితుడు చెప్పిన మాట గుర్తుపెట్టుకున్న పాండురంగకు రతన్లాల్తో అతడి కుమారుడికి వెతికి పట్టుకోవడమనే పని కలిసి వచ్చింది. నిజానికి రతన్లాల్ కుమారుడిని వెతికి పట్టుకొచ్చే విషమిష మీద అతనితో పాటు పాండురంగను భరూచ్లో మోహన్లాల్, రతన్లాల్ బంధువు, ఇంటికి తీసుకురాబడటం వెనుక సద్గురుమూర్తి శ్రీ వాసుదేవానందుల నడిపింపు ఉన్నదేమో. ఆ రోజు ఆతిథ్యమిచ్చిన మోహన్లాల్తో మాట్లాడుతూ మాటల మధ్యలో పాండురంగ దత్తపురాణం గురించి వాకాబు చేశారు. ఆ గ్రంథం తన దగ్గర ఉన్నదని, అది శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామివారు రచించిన గ్రంథమని ఆయన చెప్పారు. అంతేకాక శ్రీ గురుదేవుల రచించిన ఇతర గ్రంథాలు కూడా తన దగ్గర ఉన్నాయని చెప్పారు. ఆ మాట వినగానే పాండురంగ హృదయం ఉద్విగ్నతతో ఎల్లలు లేని ఆనందాన్ని స్వంతం చేసుకున్నది. తనకు వచ్చిన స్వప్నం భ్రాంతి కాదని, గురుదేవుల సూచన అని స్పష్టమైనది. దత్తపురాణాన్ని నేను చూడవచ్చా అని అడిగారు పాండురంగ. పరమ పవిత్రమైన గ్రంథరాజాన్ని తీసుకువచ్చి పాండురంగ చేతుల్లో పెట్టాడు మోహన్లాల్. గురుదేవులు చెప్పిన దత్తపురాణం ఇప్పుడు పాండురంగ చేతుల్లోనే ఉన్నది. ఆ గ్రంథాన్ని తన రెండు చేతుల్లో పట్టుకుని కన్నులు మూసుకుని వంగి ఆ గ్రంథమునకు తల అనిచ్చి నమస్కారాలు అర్పించుకున్నారు. ఆయనకు నోట మాట రాలేదు. వెతుకుతున్న ఐశ్వర్యం కళ్ళ ముందు నిలువగా జీవితం పరిపూర్ణమైనట్లుంది. పారాయణం చేసుకునేందుకు నేను ఈ గ్రంథాన్ని తీసుకోవచ్చా, దీని ధర ఎంతో చెల్లిస్తాను అన్నారు పాండురంగ. శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామివారు రాసిన ఈ గ్రంథం నాకు ఎంతో పవిత్రమైనది. నేను నిత్య పారాయణం చేస్తూ పూజలో ఉంచుకుంటున్నాను. నీకు ఇవ్వటానికి మరో ప్రతి రెండవ కాపీ లేదు. ఈ గ్రంథాన్ని నేను బయటకు ఇవ్వలేను, ఏమీ అనుకోవద్దు, కానీ ఇక్కడే చదువుకోవచ్చు అని ఆయన చెప్పారు. ఏమి చేయాలో అర్థం కాక పాండురంగ నిరాశ చెందినప్పటికీ కనీసం దత్తపురాణం ఉన్నదన్న విషయం తెలిసిందని కుదుటపడ్డారు. అప్పుడే మోహన్లాల్ మనసులో ఒక ఆలోచనపై మొదిలింది. వెంటనే ఆయన ఇలా అన్నారు, శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి వ్రాసిన ఎన్నో గ్రంథాలు నా స్నేహితుడు కళ్యాణ్ బాయ్ దగ్గర ఉన్నాయి. అక్కడ ప్రయత్నం చేద్దాం, నీకు ఆ గ్రంథం లభించవచ్చు. పాండురంగను రతన్లాల్ను వెంటబెట్టుకుని మోహన్లాల్ తన స్నేహితుడైన కళ్యాణ్ భాయ్ దగ్గరకు తీసుకెళ్లారు. శ్రీ వాసుదేవానంద స్వామి వారి శిష్యులైన శ్రీ గాండా మహారాజ్ గారి చెల్లెలి భర్తయే ఈ కళ్యాణ్ భాయ్. గాండా మహారాజ్ వల్లనే కళ్యాణ్ భాయ్ కూడా శ్రీ వాసుదేవానందల భక్తులయ్యారు. అక్కడకు వెళ్ళగానే మోహన్లాల్ తామున్న వచ్చిన పని తెలియజేశారు. కానీ అక్కడ కూడా మొదటి ఇబ్బందే ఎదురయ్యింది. ఏమిటంటే పారాయణం చేసే తమ గ్రంథమును ఎవరికీ ఇవ్వమని, బయటకు పంపమని చెప్పారు కళ్యాణ్ భాయ్. దాంతో పాండురంగ నిరాశ పడిపోయి వెనువెంటనే, సరే మీరు నాకు గ్రంథం ఇవ్వద్దు, కనీసం మీ దగ్గర ఉన్న గ్రంథములన్నింటినీ ఒకసారి దర్శించుకుంటానని కోరారు. అందుకు కళ్యాణ్ భాయ్ అంగీకరించి లోపలికి వెళ్ళి గ్రంథములను భద్రపరిచిన ట్రంకు పెట్ట తీసుకువచ్చి దానిని తెరిచి ఒక్కొక్క గ్రంథము తీస్తూ ఉన్నారు. పాండురంగ మనసులో దత్తపురాణం తప్ప మరే ఆలోచన లేదు. బయటకు తీయబడుతూ కనిపిస్తున్న శ్రీ గురుదేవుల రచనా గ్రంథాలను తమ గౌరవాధారాలను అర్పిస్తున్నారు పాండురంగ. ఆ క్రమంలోనే శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి వ్రాసిన దత్తపురాణం అనే గ్రంథం కూడా బయటకు తీశారు కళ్యాణ్ భాయ్. ఆశ్చర్యకరంగా అన్ని గ్రంథాలు ఒక్కొక్క ప్రతిగా మాత్రమే ఉండగా దత్తపురాణం మాత్రం రెండు ప్రతులున్నాయి. వెంటనే కళ్యాణ్ భాయ్, ఓ బ్రహ్మచారి, ఇది చూస్తుంటే ఈ దత్తపురాణం అదనపు ప్రతి మరో కాపీ నీకోసమే భద్రపరిచినట్లు ఉన్నది. దయచేసి దీనిని స్వీకరించి
మీ నిత్య పారాయణకు ఉపయోగించుకోండి అని ఆ దత్తపురాణ గ్రంథరాజాన్ని పాండురంగ చేతుల్లో పెట్టారు. హృదయం ఉప్పొంగుతుండగా పాండురంగ దత్తపురాణ గ్రంథాన్ని చేతుల్లోకి స్వీకరించి కనులు మూసుకుని హృదయానికి హత్తుకుని వంగి ఆ గ్రంథమునకు తలన ఆనిచ్చి నమస్కారాలు అర్పించుకున్నారు. కళ్యాణ్ భాయ్కు కృతజ్ఞతలు చెప్పుకుని ఎనలేని సంతోషంతో వెనుదిరిగారు పాండురంగ వారి స్నేహితులు. ఇదంతా శ్రీ గురుదేవుల ఆశీర్వాద ఫలంగా గుర్తెరిగిన పాండురంగ హృదయం ఆనందభరితమైనది. అనంతరం గోధర చేరుకున్నారు. ఇంటి దగ్గర కొద్ది రోజులు గడిచాయి. బంధనాల నుండి బయటకు పోతీ చదవమని కలలో గురుదేవుల స్వరము వినిపించటం మొదలు. అసలు పోతీ అంటే ఏమిటో కూడా తెలియక సతమతమైతే షిరిడి సాయినాథుని చేతుల మీదుగా అనుగ్రహింపబడిన పోతీ మరాఠీ గురుచరిత్ర తనను చేరటం, అప్పటి నుండి నిరతరం ఆ పారాయణం కొనసాగటం, ఒకవైపు తల్లి సోదరుల పట్ల తన కర్తవ్యం విస్మరించకుండానే మరొకవైపు ఉపాధ్యాయునిగా దేశ స్వాతంత్ర సంగ్రామంలోని ముఖ్య అధ్యాయాలలో ముఖ్య పాత్ర చక్కగా పోషించటం, దత్తపురాణం 108 సార్లు పారాయణం చేయమని గురుదేవులు శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామివారు సూచించటం, ఆ గ్రంథం లభ్యమయ్యేలా చేయటం, తమ్ముడు చేతికి అందించటం, తమ్ముడు చేతికి అంది రావటం, ఇదంతా చూస్తుంటే తనను చిరకాలంగా ఎదురు చూస్తే సమయం ఆసన్నమైనదని పాండురంగ గ్రహించాడు. తన తపో సాధనా స్థలాన్వేషణకై తల్లి అనుమతితో ఇంటి నుండి అడుగు బయటకు వేశారు పాండురంగ. పాండురంగ వళామే యొక్క విద్యాబుద్ధులు, సునిశిత ప్రజ్ఞ తెలిసిన వారు ఆయన పట్ల ఎంతో ప్రేమాదరాలు గౌరవాలు చూపేవారు. ఆయన వకీలు చదువు పూర్తి చేసి ఆయన ఆ చదువు సులభంగా పూర్తి చేయగలరని తెలిసిన వారి నమ్మకం. న్యాయవాద వృత్తి స్వీకరిస్తే ధనం ఖ్యాతి దర్జాలతో సంఘంలో సంపన్నునిగా గొప్ప జీవితం గడపగలడని ఎదురుచూచారందరూ. కానీ సంసారంలో ఒకే ఒక్క సార వస్తువు దత్తుడే కానీ సంసారంలో ఒకే ఒక్క సార వస్తువు దత్తుడే ఆ సారం పొందితే అన్నీ పొందినట్లే అనే నిశ్చయంతో ఉన్నారు పాండురంగ. కనుక త్యజ సంసారం భజరే సారం సర్వాధారం శ్రీదత్తం కరుణాపారం దీనాధారం వారం వారం మూఢమథే విరాగి విడిచిపెట్టు ఈ సంసారం ఇది నిస్సారం. పంది విడిచిన మలమిది తొలుగు మరి మీ మదిలో తొణికే దత్త దత్త అను పలుకే నిజమగు సారం దానివల్లే శాంతి అపారంగా లభ్యమగును అని ఆనందంగా బంధాల నుండి బయటకు వచ్చారు పాండురంగ వళామి. ఏదైతేనేమి సంకెళ్ళు విడబడ్డాయి. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త. ఓం శ్రీ దత్తాత్రేయ గురుభ్యో నమః. శ్రీ గురు రంగావధూత నమో నమః. విశ్వనేస్తం శ్రీ రంగావధూత చరితామృతం అధ్యాయం 16 తపోక్షేత్ర అన్వేషణ సాధు సమాగమం. పాండురంగ తన ఆధ్యాత్మిక ప్రస్థానం పారాయణంతో ప్రారంభించదలిచారు. ఏకాంత స్థలములో తన ప్రాణాయామ సాధన పూర్తి చేయాలన్నది మొదటిది. శ్రీ గురుదేవులు వాసుదేవానంద ఇతి వరేణ్యులు వ్రాసిన శ్రీ దత్తపురాణం అనే గ్రంథం 108 పర్యాయాలు పారాయణం చేయటం రెండవది. ఆ తరువాత గురువు ఎలా సూచిస్తారో అలా నడవటమే ఇది వారి నిశ్చయం. పాండురంగ తల్లి అనుమతితో ఇల్లు విడిచి బయటకు రాకముందు నుంచి తన ఉత్తమ ఆధ్యాత్మిక ప్రస్థానానికి తగిన స్థలం వెతుకుతూనే ఉన్నారు. క్షేత్రాలు తీర్థాలు పెద్ద చిన్న ఊర్లు తిరిగిన ప్రతిసారి ఆయా ప్రదేశాల్లో మౌంట్ అబూ వెళ్ళిన శూలపాణేశ్వరం వెళ్ళిన కేదారేశ్వరం దర్శించిన ఉత్కంఠేశ్వరంలో విడిది చేసిన జనావాసానికి దూరంగా ప్రకృతి ఒడిలో రహస్యంగా ఒదిగి ఉండే తగిన ప్రదేశాన్ని తన ఏకాంత వాసానికై వెతుకుతూనే ఉన్నప్పటికీ ఎక్కడా అట్టి ప్రదేశం లభించలేదు. అయితే ఆ ఏకాంత స్థలం ఎక్కడ అయినా మరోవైపు పురాణ పురుషులు నుండి అందరూ మహాపురుషులు కూడా సాధకుల ఉన్నతికి తగిన ప్రదేశంగా హిమాలయాలను ఎన్నుకోవటం వలన అక్కడకు వెళ్ళాలనే ఆలోచన కూడా పాండురంగకు కలిగింది. హిమాలయాలకు వెళ్ళటమే మంచిదా? అదే తన తపోస్థల. ఏది ఏమైనా సాధు పొంగవుల ఆశీస్సులు సూచనలు అవసరం. కనుక నాటి మహాత్ములలో ఎవరైనా దర్శించాలనుకున్నారు పాండురంగ. అనుకున్నదే తడుగా మధ్యప్రదేశ్లోని సాయి ఖేడాలో ఉన్న శ్రీ దునివాలా దాదా మహారాజును దర్శించాలని మనసు కనిపించింది. ఆలస్యం చేయకుండా ఆయన సన్నిధికి బయలుదేరి వెళ్లారు.
అడవిలోని అదృష్టం. దునీవాలా దాదా ఆశీర్వాదం. శ్రీ దునీవాలా దాదా సాయి ఖేడాలో ఉన్న గొప్ప అవధూత. ఎప్పుడు ధుని వేసుకుని దానికెదురుగా కూర్చుని చూచేవారికి పిచ్చివానలా కనిపిస్తూ తన లోకంలో తానుండే ఉచ్చకోటికి చెందిన అవధూత ఆయన. చుట్టూ ప్రాపంచికమైన రకరకాల కోరికలతో ఆయన ఆశీస్సులకై వచ్చేవారితో ఆయనున్న ప్రాంతం ఎప్పుడు ఒక తిరునాళ్ళలా ఉండేది. భక్తులు ఇచ్చే వస్తువులు, తినుబండారు, కోకలలు, కానీ వాటిలో అధిక భాగం తన చేతికి ఇచ్చినవి ఇచ్చినట్లు ఎదురుగా మండే ధునిలో పడవేసేవారు దాదాగారు. మిగిలిన పళ్ళు, తినుబండారాలను ఆవులు వచ్చి నిస్సంకోచంగా తిని వెళ్ళేవి. దాదాగారి వద్ద పొడవాటి కర్ర ఉండేది, దాంతో ఆవులను కొడుతుండేవారు. అయినా అవి తొలగేవి కావు, భయపడేవి కావు. మన పాండురంగ సాయి ఖేడాకు వెళ్లిన సమయం వేసవికాలం. దాదాకు సమర్పించేందుకు ఒక మంచి మామిడి పండు తీసుకెళ్లారు. అప్పుడు దునీవాలా దాదా ఆవులను కొడుతున్నారు. అయితే ఆయన చేతిలోని కర్ర ఆవులను తాకుతున్నదనే కానీ దెబ్బలు తగులుతున్నాయా అన్నది ప్రశ్నార్థకమే. దాదా చేతి కర్ర స్పర్శకు ఆ ఆవుల శరీరం పులకించటం గమనించి ఆశ్చర్యపోయారు పాండురంగ. బాబా దెబ్బలైనా ఆశీర్వాదాలే కదా. పాండురంగ తాను తీసుకొచ్చిన మామిడి పండును వినయంగా దునీవాలా దాదాకిచ్చారు. వెంటనే దాదా ఆ మామిడి పండును తినసాగారు. చుట్టూ చేరి ఉన్న భక్తులందరూ ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఎవరేమి ఇచ్చినా వెనువెంటనే దునిలో పడేస్తుంటారు దాదాగారు. కానీ ఇప్పుడు అలా చేయకుండా దునీవాలా దాదా మామిడి పండును తినసాగారు. ఈ దృశ్యాన్ని చూచి పాండురంగ ఆనందపడ్డారు. తానిచ్చిన నైవేద్యం దాదా స్వీకరించడం చూచి ఆనందంగా ఈవలకొచ్చారు. సాధారణంగా అర్ధరాత్రి సమయంలో చుట్టూ భక్తులెవరూ లేకుండా దాదా ఒంటరిగా మేలుకొని ఉంటారని తెలిసింది. ఆ సమయంలో ఆయనకు తన విషయం వివరించి వారి నుండి సూచన ఏదైనా తీసుకుని ఆశీర్వాదాలు పొందాలని తలిచారు పాండురంగ. ఆ రోజు అర్ధరాత్రి సమయమైంది. దాదా దుని వద్ద ఎప్పుడూ విడవకుండా కూర్చుని ఉండే తన ఆసనంపై తీరిగ్గా ఒంటరిగా కూర్చుని ఉన్నారు. పాండురంగ దాదాగారి సమీపానికి వెళ్లి కూర్చున్నారు. అప్పటికే ఒక ఆవు దాదా సమీపంలో ఏదో పదార్థాన్ని తింటూ నిల్చుని ఉంది. దాదా కర్రతో దాన్ని ఆప్యాయంగా తడుతున్నారు. ఆ గోవు తల్లి ముద్దు చేయగా సంతోషంతో ఆహారం తీసుకుని బిడ్డలా నిలబడటం మన పాండురంగ చూస్తున్నారు. దాదా ఎవరితోనో అంటున్నట్లు ఇక్కడొకడున్నాడు, హిమాలయాలకు వెళ్తాడట. అక్కడికి వెళ్ళిన ప్రయోజనం ఉండేదేమి? తన పని అక్కడా కాదు. బుద్ధి మార్చుకుని బుద్ధిగా నర్మదామాత ఒడ్డునే అంటిపెట్టుకుని ఉండాలి అన్నారు. దాదాగారి పలుకుల సందేశం తన కొరక కాదా స్పష్టత ఎలా పొందాలి? ఇంతలో ఒక సర్దార్జీ దాదా దగ్గరకు వచ్చేరాడు. పాండురంగ కూడా అతడి వెనకే దాదా వద్దకు వెళ్ళాడు. సర్దార్జీ, దాదా నన్ను కాపాడాలి, నేను నష్టపోయాను, నా వ్యాపారం మట్టిగరిచింది, నన్ను నీవే కాపాడాలి అంటూ దీనంగా అడిగాడు దునీవాలా దాదాను. 6 నెలలకు అంతా సర్దుకుంటుంది వెళ్ళు అన్నారు దాదాగారు. సర్దార్జీ ఏడ్చు, అలా కాదు, వెంటనే నా ఆర్థిక స్థితి బాగవ్వాలి, నా నష్టం పూడాలి, దయచేసి ఆశీర్వదించండి అంటూ అడిగాడు. మళ్ళీ మళ్ళీ అడుగుతూనే ఉన్నాడు. దాదాగారు విసుగ్గా కర్రతో అతన్ని కొట్టారు. వెనుకడుగు వేసిన అతన్ని వెళ్ళిపోమ్మని బెదిరిస్తూ పో ఇక్కడి నుండి అని గద్దిస్తూ కర్ర అతనిపైకి విసిరారు. అతడు వెళ్ళిపోయాడు. ఇదంతా చూస్తూ నిలబడ్డ పాండురంగ ఇది తగిన సమయం కాదని తలచి వెనుదిరిగారు. నీవెక్కడికి వెళ్ళేది, ఆగు కూర్చో అని దాదా అరిచినట్లుగా అన్నారు. పాండురంగ కూర్చున్నారు. దాదా ఏమీ మాట్లాడలేదు. పాండురంగ వెళ్ళబోవటం, దాదాగారు కూర్చోవడటం ఇలా 3 సార్లు జరిగినా దాదా ఏం చెప్పలేదు. 4వసారి పాండురంగ దాదాను సమీపించి దాదా నేను మీ పాదాలంటే నమస్కరించవచ్చా అని అడిగారు. దానికేం చేసుకో అన్నారు దాదా. పాండురంగ ఆనందంగా దాదాగారి పాదాలపై తన శిరస్సును ఆనించి నమస్కరించుకున్నారు. దునీవాలా దాదా తమ హస్తాన్ని పాండురంగ వీపునిపై ఉంచి ఆప్యాయంగా నిమరడంతో ఆయనకెంతో తృప్తి ఆనందం కలిగాయి. ధైర్యం వచ్చింది. స్వామి, మీ సన్నిధానంలో నేను అనుకుంటున్న పారాయణం చేసుకోవచ్చా అడిగారు పాండురంగ. దాదా ప్రేమగా, బిడ్డ ఇక్కడి వాళ్ళు హేళన చేస్తారు, అడవిలోకి వెళ్ళు, నీకు అడవే తగిన ప్రదేశం, అడవిలో అదృష్టం కలిసి వస్తుంది అన్నారు. అడవిలో అదృష్టం అనే మాటను దాదాగారు ఒక ధోరణిలో పదే పదే అనసాగారు. హిమాలయ జానేవాలా ఆయా హై, నర్మదా జానేకో హై, హిమాలయాలకు వెళ్ళేవాడు వచ్చాడు, నర్మదాకు వెళ్ళవలసి ఉంది అని కూడా అన్నారు దాదాగారు. గురు కటాక్షం ఎంతగా ఉందో సూచన కూడా అంతే స్పష్టంగా ఉంది కదా. ఏకాంతం కలిగించటం, నైవేద్యం స్వయంగా తినటం, తన వద్ద అర్ధరాత్రి మౌనంగా 3-4 సార్లు కూర్చొనివ్వటం, పాదాలంటి నమస్కరించటం, ప్రేమగా హస్తస్పర్శతో ఆదరించటం, స్పష్టంగా దారి మరల్చి నర్మదా నది ఒడ్డున అటవీ ప్రదేశం వెన్నుకోమ అనటం, వీటన్నింటి ద్వారా నిస్సంశయంగా
క్షమించాలి. స్పష్టమవుతున్న విషయం, గురుకృప సత్య సంకల్పానికి ఎంతగానో అండగా ఉండి ముందుండి నడుపుతున్నది మన పాండురంగ సాయి ఖేడా విడిచారు అవధూత చింతన శ్రీ గురుదేవదత్త. ఓం శ్రీ దత్తాత్రేయ గురుభ్యో నమః. శ్రీ గురు రంగావధూత నమో నమః. విశ్వనేస్తం రే శ్రీ రంగావధూత చరితామృతం అధ్యాయం 17. తపోక్షేత్ర అన్వేషణ. వెనక్కు వెళ్ళమన్న తాపసి. సాయిఖేడా నుండి బయలుదేరిన పాండురంగ దారిలోనే ఉన్న నెవాడా జిల్లాలోని మోర్టాక్ వెళ్ళారు. మోర్టాక్ ఓంకారేశ్వర క్షేత్రం. అక్కడ శ్రీ చంద్రశేఖరానంద సరస్వతి అనే యతి తపస్సు చేసుకుంటున్నారు. ఆయనను దర్శింపనించి పాండురంగ ఆ చోటుకు చేరారు. ఆ తపస్వి గొప్ప విద్వత్తు గలవారు కనుక సాధనకు ఉపకరించే సూచనలు ఆశీర్వాదాలు లభించగలవని తలచారు పాండురంగ. కానీ పాండురంగ వెళ్ళిన సమయానికి ఆ తపస్వి ఆశ్రమంలో లేరు, ఇండోర్ వెళ్ళి ఉన్నారు. తాను 8-10 నెలల పాటు ఆశ్రమంలో ఉండి వారి మార్గదర్శనంలో అనుష్ఠానం చేయదలిచానని, అవకాశం కలిగించగలరేమో తెలపమని శ్రీ చంద్రశేఖరానంద సరస్వతి ఏతికి ఉత్తరం రాశారు. ఆయన నుండి శీఘ్రంగానే సమాధానం వచ్చింది. నేను కార్తీక మాసంలోనే సమాధి చెందనున్నాను, కనుక నీవు వెనుకకు వెళ్ళవలసింది అని. దాంతో పాండురంగ మోర్టాక్ విడిచి బరోడా చేరారు. లంగడే బాబా తపోక్షేత్ర దిశా సూచన, అదే గురు నిర్ణయం. సినోరా స్వామిగా ప్రసిద్ధులైన శ్రీ సుజనానంద సరస్వతి స్వామి శిష్యులొకరు అవధూత స్థితిలో నర్మదా గట్టనున్న బరోడాలో ఉన్నారు. కాలు కొద్ది కుంటిగా ఉన్న కారణంగా ఈయనను శ్రీ లంగడే బాబా అని కూడా పిలుస్తుంటారు. శ్రీ లంగడే బాబాకు దివ్యశక్తులు ఉన్నాయని జనుల నమ్మకం. పసిబిడ్డలా ప్రవర్తిస్తూ ఉండే ఈ సాధువు దత్త సాక్షాత్కారం పొందిన వారని ప్రతీతి. పసిబిడ్డలోని స్వచ్ఛత, అమాయకత ఆయన ముఖంలో వెలుగుతూ ఉండేవి. అనసూయాదేవిని పరీక్షించనించి వెళ్లిన బ్రహ్మవిష్ణు మహేశ్వరుడు ఆ పతివ్రత ప్రభావంతో పసిబిడ్డలవ్వటం, ఆమె ఆ చంటి బిడ్డలను తన భర్త అత్రి మహర్షికి చూపటం, ఆయన దివ్యదృష్టితో సంగతిని అర్థం చేసుకుని త్రిమూర్తులకు నమస్కరించటం, వారు తమ మూర్తిత్రయాన్ని ఒకటిగా చేసుకుని అత్రికి తమను దత్తం చేసుకోవటం కనుక ఆయన దత్తాత్రేయునుగా పిలువబడటం, లోకోద్ధారణకై శాశ్వత గురువుగా దత్తాత్రేయుడు భక్తులను ఆదరిస్తుండటం పురాణ ప్రసిద్ధమైన చరిత్ర. త్రిమూర్త్యాంసద్భావుడైన బాలదత్తుని సాక్షాత్కారం పొంది ఆ లక్షణాలు సంతరించుకున్న అవధూత ఈ లంగడే బాబా. మన పాండురంగ లంగడే బాబా సన్నిధికి తనను తీసుకువెళ్లమని బాబాకు భక్తుడైన ఒక ఉపాధ్యాయుణ్ణి అడిగారు. ఆ సాధువు ముక్కోపి, నాకిప్పుడు తీరిక లేదు అంటూ తర్వాత రమ్మన్నాడతడు. బాబా ఎంతో ఆదరంగా రేవా నది, నర్మదా నదికి మరో పేరు గట్టున ప్రశాంతమైన ఏకాంత ప్రదేశం వెతుక్కో, నీకు అలాంటి ప్రదేశం భరూచ్కు శూలప్రాణేశ్వర క్షేత్రానికి మధ్యలో దొరుకుతుంది, నర్మదా ఉత్తర తటంలో ఉంటుందా చోటు, అన్వేషించు, అది నీ సాధనకు తగిన ప్రదేశమని సెలవిచ్చారు. నా గురుదేవులు శ్రీ వాసుదేవానందుల వారి అనుగ్రహమే ఇది. వారు దక్షిణం ఒడ్డునున్న గరుడేశ్వర్లో శాశ్వతులయ్యారు. నాకు ఉత్తర తటం సూచించబడింది. హిమాలయాల ఆలోచన గురుదేవులకు నచ్చలేదు. నేను గుజరాత్ వదిలి వెళ్ళటం నా గురుదేవులకు అసలు ఇష్టం లేదు. నర్మదామాత ఒడి నాకు తగిన బడి అని వారి నిర్ణయం. అందుకే సాయిఖేడా మోర్టాక్ కుదరవని పంపబడ్డాను. నా కార్యక్షేత్రం గుజరాత్గా గురు నిర్ణయం జరిగింది అని స్థిమితపడ్డారు పాండురంగ. తాను సాధనా పరిపుష్టిని పొందటం, గుజరాత్ ప్రజలకు దత్తప్రభు చూపించి దత్తునికి వారిని దత్తపుత్రుడుగా దత్తం చేసే కార్యక్రమం తనకు దత్తమైందని స్వామి తీర్మానించుకున్నారు. మహాత్ములు సూచించిన దిశగా నర్మదా తీరం వైపు కదిలారు పాండురంగ. తపోస్థల నిర్ణయం ఎలా? తపోసాధనా స్థలం నర్మదా నది ఒడ్డున అటవీ ప్రదేశం ఎన్నుకోమని శ్రీ దునివాలా దాదా స్పష్టపరచడం జరిగింది. అదే నర్మదా ఉత్తర తీరం వెంబడి భరూచ్కు
శూలపాణేశ్వర క్షేత్రానికి మధ్యన ఏకాంత ప్రదేశం వెతుక్కోమని లంగడే బాబా మరికొంత స్పష్టతతో సూచించడం జరిగింది. భరూచుకు శూలపాణేశ్వరకు మధ్యన ఉన్న అటవీ ప్రాంతంలో తనకు కావలసిన తపోస్థలం ఎలా నిర్ణయించాలి? ఆ స్థలం ఎటువంటిదై ఉంటుంది? మరి ఆ స్థలాన్ని ఎలా గుర్తించాలి? పాండురంగ తన తపోక్షేత్ర స్థాన నిర్ణయానికై సూచనల కొరకు శ్రీ సాయినాథుని శిష్యులైన ఓ శ్రీ ఉపాసనీ బావాను మహారాష్ట్రలోని సాకోరి గ్రామానికి వెళ్లి కలుసుకున్నారు. తపోస్థాన నిర్ణయంలో పాటించవలసిన సూచనలు వివరంగా చెప్పారు ఉపాసనీ బాబా. భగవద్గీతలో నీకు కావలసిన స్థలం ఎలా ఉండాలో భగవానుడే ఇలా చెప్పాడు. యస్మాన్యో ద్విజతే లోకో లోకాన్న ద్విజతే చ యహః. జనావాసాల నుండి కొద్ది దూరంలో అంటే జనం సులభంగా చేరేంత దగ్గరగా కాదు, అలా అని చాలా దూరంలోనూ కాకుండా ఉండాలి. ప్రాపంచిక జీవితానికి అవసరమైనవి, ఆకర్షించేవి ఏవీ ఉండని స్థలమై ఉండాలి అని ఉపయుక్తమైన విషయాలు వెల్లడించసాగారు శ్రీ ఉపాసనీ బాబా. మరి ప్రజల నుండి తప్పుకోవటం, వాళ్ళని దూరంగా ఉంచటం ఎలా? ప్రశ్నించారు పాండురంగ. నా సంగతే విను. ప్రజలను దూరంగా ఉంచేందుకు గాను నేను ఎంతో మకిలిగా అశుభ్రంగా ఉండేవాడిని, మలంతో ఆట ఆడేవాడిని, జనం చూస్తుండగానే శరీరంపై మలం పూసుకునేవాడిని. ఆ ఉపాయం ఫలితాన్నిచ్చిందా? పెద్దగా మాత్రం ఫలించిందని చెప్పలేను. ఇనుమును సూదంటురాయి ఆకర్షించినట్లుగా మనసును, ఇంద్రియాలను ఆకర్షించే వస్తువులను భక్తులు తెచ్చిపెట్టేవారు. కానుకలను కాదనలేకపోయినా జనాలను ఆదరించినా మన సాధన కొండెక్కినట్లే. కన్నులు మూసుకుని మౌనంగా కూర్చోవటం ఎంతో ఉపయోగపడే ఉపాయం. లోపల ఇష్టదైవ స్మరణ ఏమారినా, ధ్యానం ధ్యేయం మరిచినా మౌనం వలన మనకు పెద్దగా ఒరిగేదేమీ ఉండదు. బయటి వ్యవహారాల పట్ల ఒకసారి ఉత్సుకత పొటమరిస్తే నేను నాది అనే అహంభావం మెల్లగా వేళ్ళుని బలపడుతుంది. గుర్తించేలోపే పతనమైపోతాం. మరొక ముఖ్య విషయం ఏమంటే, అడగనిదే అభిప్రాయాన్ని కానీ సలహాన్ని కానీ ఎవరికీ చెప్పరాదు. ఇది తప్పక పాటించు. నా పృష్టా కశ్యచిత్ బ్రూయత్. అడగనిదే ఎవరికీ ఏదీ చెప్పరాదని శాస్త్రం, గుర్తుంచుకో అని ఎంతో ప్రేమతో స్పష్టపరిచారు శ్రీ ఉపాసని బాబా. చెప్పినవి పాండురంగకు శిలాక్షరాలై మదిలో నిలిచాయి. అవధూత చింతన శ్రీ గురుదేవదత్త. ఓం శ్రీ దత్తాత్రేయ గురుభ్యో నమః. శ్రీ గురు రంగావధూత నమో నమః. విశ్వనేస్తం శ్రీ రంగావధూత చరితామృతం అధ్యాయం 18. లయస్థానమే నిజస్థానం. పాండురంగ గొప్ప తాపస బ్రహ్మచారి. తామెక్కడ వసించబోతారో అన్నది ముందే వారి గురుదైవమైన శ్రీ వాసుదేవానందుల నిర్ణయం జరిగి ఉన్నది. ఆయనకు తన తపశ్చర్యకు అన్ని విధాల మార్గం సుగమమైనది. ఆయుస్వల్పం స్వల్పమత్యస్వమేవ కాల వ్యాఘ్రే మర్త్యమేషం నిహంతి తారుణ్యం తే వారిపూర ప్రకల్పం శ్వాసే శ్వాసే దత్తనామ స్మరాత్మన్ అని వేగిరపరుచున్నది ఆ రంగని అంతరంగం. ఎంతో ఎంతెంతో స్వల్పమట మనిషి ఆయుష్. మనిషనే ఈ గొర్రెను కాలమనే పెద్ద పులి ఏ క్షణంలోనైనా వేటాడి చంపుతుంది. తరుణ వయస్సు నీటి వాగులా ప్రవహించబోతోంది. కనుక శ్వాస శ్వాసకు పీల్చే వీడిచే ప్రతి శ్వాసకు దత్తుని నామం స్మరించవే మనసా అంటూ స్థలాన్వేషణకు బయలుదేరారు పాండురంగ. నుతాపసి అచలాచలుడు జటాజుటంలో నారను వితిన్ బ్రాకెట్స్ నీటి నారిని వితిన్ బ్రాకెట్స్ గంగను ధరించిన పరమశివుడు మెల్లగా మన పాండురంగను తన వైపుకు అడుగులు వేయిస్తున్నాడు. మరిక చింతకు తావేది? గంగేశ్వరే దృఢమతిర్యది కాత్ర చింత. గంగేశ్వరే అదృఢమతిర్యది కాన చింత. గంగేశ్వరే కృతమతహే నహి దుఃఖ మత్ర. గంగేశ్వరే అకృతమతహే కిము సౌఖ్యమత్ర. గంగేశుడైన శివునిపై దృఢంగా మది నిలిపితే ఇక చింత ఎక్కడిది? గంగేశ్వరునిపై మతి నిలపకపోతే చింతగాక మరేముంటుంది?
గంగేశునిపై నిశ్చిత మనస్సులైతే ఇక ఆ మనసుకు దుఃఖం ఎక్కడిది? గంగేశునిపై నిశ్చిత మనస్సు లేనట్లయితే ఆ మనసుకు సుఖమెక్కడిది? అది పాండురంగను నడిపించే శ్వాస. ఆయన హృదయానికి అదే శ్వాస. పాండురంగ తపోభూమిని అన్వేషిస్తూ నర్మదా తీరాన సాగారు. రణాపుర అనే గ్రామం వెళ్లాలని నిశ్చయించుకున్నారు. అక్కడ తాను ఎరిగి ఉన్న రతన్లాల్ అని అతడు సంస్కృత ఉపాధ్యాయుడుగా పనిచేస్తున్నాడు. ఆయనది అహ్మదాబాద్లోని సర్ఖేజ్ ప్రాంతం. పాండురంగ రతన్లాల్ను కలుసుకున్నారు. తన తపోస్థల అన్వేషణ గురించి చెప్పారు. రణాపురంలో ఉన్నంతకాలం పాండురంగ రతన్లాల్ నుండే తన రోజువారీ ఆహారాన్ని స్వీకరించారు. తపోస్థల నిర్ణయం కోసం స్థానికంగా ఉంటున్న దాసకాక అను వ్యక్తిని కలవడం మేలనే ఆలోచనలో ఉంటాడు రతన్లాల్. వృత్తిరీత్యా బంగారు పనిచేసే శ్రీ దాసకాక స్వాభావికంగా భగవద్భక్త పరాయణులు, సంఘ సంస్కర్త కూడా. ఆయన పూర్తి పేరు హరగోవింద దాస్ కానాజీ భాయ్ సోని. రణాపుర చుట్టుప్రక్కల గ్రామాలలో నివసించే ప్రజలు చాలామంది తమ కష్ట నష్టాలను ఆయనతో చెప్పుకుని తగిన పరిష్కారాలు పొందుతూ ఉండేవారు. ఆయన ప్రతిపాదించే నిష్పక్షపాత పరిష్కారాలు ఘర్షణ పడే ఇరు వర్గాల వారి ఆమోదాన్ని పొందేవి. దయాళువు, మానవతావాది అయిన దాసకాక రణాపుర మీదుగా పయనించే పరివ్రాజకులను, సాధు పుంగువులను, భక్తులను గౌరవించి ఆదరించేవారు. పండితులను గౌరవించేవారు. అక్కడ ఆయన సాధు స్వభావం కారణంగా అందరూ ఆయనను దాసకాకాగా ఎరుగుదురు. ఒకరోజు రతన్లాల్ పాండురంగను వెంటబెట్టుకుని ఇరువురు దాసకాక ఇంటికి వెళ్లారు. పాండురంగ తాను ఇంటి ముందు ఉన్న ఆవరణంలోనే నిలిచిపోయి రతన్లాల్ను లోపలకు వెళ్లి రమ్మని చెప్పారు. రతన్లాల్ మారు మాట్లాడక అలానే చేశారు. కానీ రతన్లాల్తో మాటల మధ్యలో పాండురంగ బయట నిలిచి ఉన్నారని తెలుసుకున్న దాసకాక ఒక్క అంగలో బయటకు వచ్చి ఆయనను అభ్యర్థించి ఇంట్లోకి తీసుకువెళ్లారు. దాసకాక గృహంలోకి అడుగు పెట్టిన పాండురంగ నిశ్శబ్దంగా గోడకు జారిగిలపడి నిల్చున్నారు. దాసకాక లోపలికి వెళ్లి ఒక తివాచిని తెచ్చి కూర్చునేందుకు ఆయన ముందు పరిచారు. అన్యులందజేసిన ఆసనము అలంకరించుట తన సాధనా నియమాలకు విరుద్ధమని సున్నితముగా తెలియచేసి తాను వెంట తెచ్చుకున్న చిన్న తివాచిని పరుచుకుని ఆసీనులయ్యారు. పాండురంగ, స్థాన పవిత్రత అనేది సాధకులు అనుసరించవలసిన కఠిన నియమం మరి. పాండురంగ యొక్క సాధనా విషయములను క్రమేణా వివరించారు రతన్లాల్. అది విని సంతుష్టాంతరంగులైన దాసకాక శిరస్సు వంచి ప్రణమిల్లారు. పాండురంగ తాను నొనరించు కఠోర తపమునకు తగిన తావుకై నిరీక్షిస్తున్నారని, ఆ చోటు శూలపాణేశ్వర్ మరియు భరూచ్ల మధ్య నర్మదా నది తీర ప్రాంతమై ఉండవలనని మహాత్మును సూచించిన విషయాన్ని దాసకాక తెలుసుకున్నారు. ఆ ప్రాంత భౌగోళిక పరిస్థితి బావుగా ఎరిగిన ఆయన కొంతసేపు తర్జన భర్జన చేసి చివరకు తపోస్థలిగా నారేశ్వర్ను సూచించారు. అలా ఆ పవిత్ర శాంతియుత తపోక్షేత్రమును పాండురంగునకు ప్రతిపాదించటంలో కారణభూతులై ధన్యులైన వారు దాసకాకానే. అనంతరం అవసరానికి ఉపయోగపడుతుందని పాండురంగ ముందు కొంత ధనం కూడా ఉంచారు దాసకాక. తాను భిక్షువును గాని ధనార్థిని గాని కానని, ఇక ధనమును తాకనైనా తాకనని ఇది కూడా తన సాధనలో ఒక నియమమని స్థిమితముగా చిరునవ్వుతో చెప్పారు పాండురంగ. ఆయన ముందుంచబడిన ధనము అస్పృశ్యగా ఉండిపోయింది. దాసకాక ఇటువంటి ఆత్మయోగిని చూసినందుకు చాలా ఆశ్చర్యానందానికి లోనయ్యారు. అంతేకాక సాధారణ యాత్రికులకు భిన్నంగా ఉన్న ఇలాంటి అతిథిని కలిసినందుకు చాలా సంతోషించారు. మరొకసారి పాండురంగకు గౌరవాభినందనాలు అందజేసి తాము ఎప్పుడు రావాలనుకుంటే అప్పుడు తన ఇంటికి రావచ్చని చెప్పారు. కనీసం పాలు, పళ్ళు లాంటి ఆరగింపులైనా స్వీకరించాలని దాసకాక అభ్యర్థించగా సరేనని స్వీకరించారు పాండురంగ. దాసకాక సూచించిన ఆ నారేశ్వర రణాపుర నుండి 7 కిలోమీటర్ల దూరంలో నర్మదా నదికి ఉత్తర తీరాన ఉన్నది. అక్కడ పురాతన శివాలయం కూడా ఉన్నది. అందులో కోలువై ఉన్న స్వామి పేరు కపర్దీశ్వరుడు గణేశుడు ప్రతిష్ఠించిన లింగమది. ఆ చోటు నారేశ్వరగా ప్రసిద్ధికెక్కింది. అది 1925 మార్గశిర మాసం చల్లని సాయంకాలం 7 మైళ్ళ దూరంలోని రణాపుర వైపు నుండి వచ్చే రైలు బండి మలోడా స్టేషన్లో ఆగింది. ఇదే నేడు నారేశ్వర రైల్వే స్టేషన్. సన్నగా నిటారుగా ఉన్న యువ బ్రహ్మచారి మన పాండురంగ వళామే రైలు బండి నుండి క్రిందకు దిగారు. నారేశ్వరం గురించి విచారించారు. ఆ చోటు దగ్గరే అయినా జనావాసం లేని చోటు గనుక రాత్రి మలోదాలో ఉండి ఉదయం వెళ్ళవచ్చునని అక్కడే ఆపారు ఆ ఊరి వాళ్ళు. మరుసటి ఉదయం ఆయన నారేశ్వరకు బయలుదేరారు. నెమ్మదిగా నడిచి
జనావాసాలకు దూరంగా ఉన్న భీకరమైన కారడవిలోని నారేశ్వర్ స్థలానికి చేరుకున్నారు పాండురంగ. పెద్ద పెద్ద వృక్షాలు, ముళ్ల పొదలు, విష జంతువులు, క్రిమికీటకాలు ఇత్యాదిగా నిండిన అడవి ప్రాంతమది. ఆ కారడవిలో ఎన్నో రకాల వృక్షాలు, ముఖ్యంగా బాగా ఎత్తుగా పెరిగినవి రావి, మర్రి, మేడి, వేప చెట్లు కాపలాదారులుగా కనిపించేవి. వనచరాలైన నక్కలు, తోడేళ్లు, విషప్రాణులైన పాములు, తేళ్లు, బల్లులు మరియు ఎన్నో క్రిమికీటకాలు ఈ అడవి మాది అన్నట్లు తిరుగుతుండేవి. సామాన్య మానవులకు ఎవరికైనా నారేశ్వర్లో ఉండటం అంటే అంతకంటే ఘోరం, భయానకం మరొకటి లేదు. నారేశ్వర్ భూమి చదునుగా లేకుండా మిట్టపల్లాలతో, రాళ్ళు రప్పలతో నిండి కనపడకుండా పైకి మాత్రం ముళ్ల పొదలు, అడవి గట్టి దట్టంగా నిండుకొని వాటిపైకి లతలు ఎగబ్రాకి ఉండేవి. ఇంతటి భయానక ప్రదేశంలో కూడా అభయమిస్తున్నట్లు పురాతన శివాలయం ఉండటం విశేషం. పైగా ఆ ప్రాంతం 7 గ్రామాలకు కలిపిన ఒక శ్మశానస్థలిగా కూడా ఉన్నది. ఒంటరి అయిన పాండురంగ మొదటిసారిగా అక్కడకు చేరి ఆ శివాలయంలోకి ముకుళిత హస్తాలతో ప్రవేశించారు. అంకిత భావంతో మహాశివలింగం ముందు నిలబడి కొద్దిసేపు ప్రార్థన చేశారు. ఆలయము నుండి బయటకు వచ్చిన పాండురంగను ఒక అనూహ్యమైన, ఆశ్చర్యకరమైన దృశ్యం కట్టివేసినది. అక్కడో పెద్ద రావి చెట్టు, దానిని ఆశ్రయించి లెక్కకు మిక్కిలి పాములు, తేళ్లు, జర్రులు, ముంగిసలు, చెవుల పిల్లులు, పావురాళ్లు, కాకులు, పిచ్చుకలు ఉల్లాసంగా తిరుగాడుతున్నాయి. 2 నెమళ్ళు, 1 త్రాచుపాము సరదాగా ఆటలాడుతున్నాయి. మరొకవైపు కాకులు, పిచ్చుకలు, పావురాళ్లు కలిసి ఉల్లాసంగా గెంతులేస్తున్నాయి. ఈ అరుదైన దృశ్యము చూసి నారేశ్వర అత్యంత మహిమగల పురాతన పుణ్యక్షేత్రమై ఉంటుందని ఆయనకు అవగతమైంది. భీకరమే అయిన ఆ వికృతిలో దాగిన ప్రకృతి యొక్క సమ్మోహనం ఆయనను ఆనందపరిచినది. ఒకే చోట క్రూరత్వం నిండిన ప్రాణులు, బేలతనం స్వంతమైన జీవులను విరాగిగా మారబో సాధనకు తగిన క్షేత్రమది. అచ్చట పురాతన శివాలయంలోని శివుని పేరు కపర్తీశ్వరుడు. శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదని, శివుని కృప కలగనిదే బంధాలు వీడవని తెలిసిన ఆ యువ సాధకుడు మన పాండురంగవళామే. సాధుజన బాంధువుని శరణం భవా చరణం భవరోగ తాపహరణం అంటూ ఆనందించారు. శరణం భవా చరణం భవరోగ తాపహరణం అంటూ ఆనందించారు. ఆలయస్థానాన్నే, శ్మశానస్థలినే తన నిజస్థానంగా, శాశ్వత నివాసంగా ఏర్పరచుకున్నారు పాండురంగ. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త. ఓం శ్రీ దత్తాత్రేయ గురుభ్యో నమః. శ్రీ గురు రంగావధూత నమో నమః. విశ్వనేస్తం శ్రీ రంగావధూత చరితామృతం అధ్యాయం 19. కపర్దీశ్వరుడే నారేశ్వరుడు. మరి కపర్దీశ్వరుడు నారేశ్వరుడుగా ఎలా మారాడు? అది ఒక గాథ. బ్రహ్మాండ పురాణములో రేవాఖండంలో నారేశ్వర మహాత్ముల గురించి ఉటంకించబడిన వివరం కొంత ఇలా ఉన్నది. ఆపో నారైతి ప్రోక్తాః తత్రమగ్నం యతః పురా నారోపంతే చ చద్యోద్ధృత్యా స్థాపితం తేన హేతునా. ఆపః అంటే నీరు. నీటికి మరో పేరు నారా. నారగా కూడా పిలువబడుతుంది నీరు. పురాతన కాలంలో నీటి యందు మునిగి ఉండి తదుపరి కాలంలో నారోపంతనే భక్తునిచే ఉద్ధరింపబడి పునఃస్థాపించబడ్డవాడు శివుడు. నీట వితిన్ బ్రాకెట్ నార మునిగి ఉండిన ఈశుడు కావున నారేశ్వరుడు. నారోపంతచే ఉద్ధరించబడి పునఃస్థాపించబడిన వాడు కనుకను ఆయన నారేశ్వరుడు. కనుక ఆ చోటు నారేశ్వరమైనదని బ్రహ్మాండ పురాణం చెబుతుంది. అందులోని రేవాఖండంలో నారేశ్వర మహాత్యం అనే ఉపాఖ్యానములో 31వ శ్లోకం దీనిని వివరిస్తుంది. నీట మునగక ముందు ఆ శివుని పేరేమి, మునిగిన కారణమేమి, ఎలా, ఎవరు మొదట స్థాపించారు, ఆ ఘాత వివరాలు ఇలా ఉన్నాయి. ఒక మహత్కార్యం చేయబోనుకున్న వారు దక్షత కొరకు దీక్షతో విశ్వశక్తిని స్ఫూర్తిమంతం చేసి ప్రసన్నం చేసుకుని నిమిత్తం పూజ నిర్వహించడం సనాతనాచారం. మూషికాసురాది దుష్ట సంహారం కొరకు పార్వతీపుత్రుడైన గణేశుడు పూనుకున్నాడు. శివశక్తిని ప్రేరేపించి ఆవహింప చేసుకుని సంహార కార్యం చేయనించాడు. రేవా వితిన్ బ్రాకెట్స్ నర్మదా తీరంలో ఒక చోట శివలింగం స్వరూపాన్ని స్థాపించి నర్మదా జలంతో అభిషేకిస్తూ కపర్తిమాల వితిన్ బ్రాకెట్స్ రుద్రాక్షలను సమర్పిస్తూ దీక్ష చేశాడు. తద్వారా శక్తి సమన్వితుడయ్యాడు గణేశుడు. రాక్షస సంహరణ కార్యం నెరవేర్చాడు. అలా గణేశునిచే
ప్రతిష్ఠితుడై రుద్రాక్షమాలలతో అర్చితుడైన ఈశుడు కపర్దీశునిగా ఆ చోట కొలువై పూజలందుకుంటున్నాడు. కాలగతిలో పొంగిన నర్మదా నది వరదలలో ఆ శివలింగం ఇసుక మేటలలో నీటి చర్యల లోతులలో మునిగిపోయింది. మన పాండురంగ ఆ చోట చేరటానికి 200 సంవత్సరముల క్రితం కపర్దీశ్వరుడు ఉద్ధరించబడిన వివరం ఇలా ఉంది. 200 సంవత్సరాల క్రితం కపర్దీశ్వరుడు ఉద్ధరింపబడిన వివరం ఇలా ఉన్నది. నారోపంతన అతడు దాక్షిణ్యాత్య బ్రాహ్మణుడు. అతడి సామర్థ్యం గ్రహించిన ఒక జమీందారు అతన్ని ఒప్పించి రణాపురకు తీసుకువచ్చి తన స్థిర చరాస్తి చుచ్చుకునే ప్రధాన ఉద్యోగిగా తన వద్ద కొలువునిచ్చాడు. నారోపన్ సద్బ్రాహ్మణుడు, గణేశునికి అంకిత భక్తుడు, నిత్య పూజా సాధనాపరుడు, సుగుణశీలి, ధర్మప్రవర్తనుడు. అతనికి రణాపుర ప్రాంతం కొత్తదైనా స్థానిక ప్రజలు మనసు గెలుచుకున్నాడు. ఆయన యొక్క గుణగణాలు, పనితీరు, భక్తి ప్రపత్తులు ఆ ప్రాంత ప్రజలకు ఎంతగానో నచ్చాయి. ఆయన పట్ల గురుభావాన్ని కలిగించాయి. ఆయన మాట వారికి శిరోధార్యం. ఒకరోజు నారోపంతుకు కలలోనే నేను నీట మునిగి ఉన్నాను, నన్ను పైకి తీయించు అని ఎవరో గట్టిగా చెప్పినట్లు అనిపించింది. నిద్ర మేల్కొన్నాడు. అది కల అని తెలియటంతో ఉద్విగ్నత కాసేపట్లో తగ్గింది. మంచినీరు త్రాగి పడుకున్నాడు. కొన్ని గంటలలోనే మరలా అదే కల వచ్చింది. దేవా, తమరెవరు? ఎక్కడ నీటి మునిగారు? నేను మిమ్మల్ని ఎక్కడ వెతకాలి అని కలలోనే అడిగాడు. ఇక్కడ అంతా ఇసుక దిబ్బలున్నాయి. ఒక రావి చెట్టు కూడా ఉంది. ఇసుక మేటల క్రింద ఉన్న నేను శివుడును, పైకి తీయించు అన్న సమాధానం వినపడింది. నారోపంతుకు మెలకు వచ్చింది. మనస్మృతిలో కల విషయం స్పష్టంగా శిలాశాసనంలా నిలబడి ఉంది. స్థానిక ప్రజలకు కల గురించి చెప్పాడు. స్థానిక ప్రజలంతా ఆ స్థలం వెతికేందుకు ముందుకొచ్చారు. పలానా చోట నర్మదా నది గట్టున చెట్టు, దాని చుట్టూ ఇసుక మేటలు ఉన్నవని, అది పురాతన క్షేత్రమైన కపర్దీశ్వరమని సూచనలు చెప్పారు కొందరు వృద్ధులు. పార పలుగులు చేవోని జనం నారోపంతును అనుసరించి ఆ చోటు చేరారు. మేట వేసిన ఇసుకను త్రవ్వసాగారు. కొద్ది లోతు తవ్విన పిదప రాతి ముక్కలు బయటపడ్డాయి. అక్కడి నుండి పారా పలుగులు ప్రక్కన పెట్టి చేతులతో త్రవ్వమన్నాడు వారిని నారోపంత్. వారట్లే పని కొనసాగించారు. కాసేపట్లోనే ఆశ్చర్యం వెలివిరిసింది. ఆ చోట అంత లోతులో శివలింగం ఒకటి కనిపించింది. బహు జాగరూకతతో దానిని ఇసుకలో నుండి బయటకు తీశారు. ఇంకాస్త త్రవ్వకం సాగించారు. అభిషేక ప్రియుడైన శివునికి నిరంతరాయంగా నీటి ధార పడేందుకు శివలింగం పైన వేలాడదీసే రంధ్రం చేసిన రాగి పాత్ర ఆ త్రవ్వకంలో బయటపడింది. నారోపంత ఆశ్చర్యానికి, తన అదృష్టాన్ని తలుచుకొనగా కలిగిన ఆనందానికి హద్దుల్లేవు. తన సంపాదనంతా వెచ్చించి స్థానికుల సహాయ సహకారాలతో అక్కడ చిన్న గుడి కట్టించి దక్షులైన వైదికాగమ పండితులను పిలిపించి శివుణ్ణి ఆ గుడిలో స్థాపించారు. అలా వెలిసిన శివుడిని నాటి నుండి నారేశ్వరునిగా కొలవసాగారు ప్రజలు. నారం జీవ సమూహస్యాత్ తస్యేశ్వర ఇతి ప్రభో నారేశ్వర ఇతి ఖ్యాతః సర్వోత్రహి ఉమయా సహ. నారం అంటే జీవ సమూహమని, ఈశ్వరో సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్టతి. ఈశ్వరుడు జీవ సమూహాల హృద్దేశంలో అంటే హృదయస్థానంలో తిష్టవేసుకుని ఉంటాడని గీతావాక్యం చెబుతుంది. ఈ గీతావాక్యం ఆధారంతో ఈయన జీవ సమూహాలను ఏలే ఈశుడుగా, నారేశ్వరునిగా నిలిచాడని చెప్పవచ్చు. కైలాసనాథుడైన శివుడు సర్వ విభూతులకు అధిదైవత్తమే. ఆయన వద్ద ఉన్నవన్నీ శిష్టమైనవి వరిష్టమైనవి కూడాను. విభూతిర్భూతి ఐశ్వర్యం అని అందుకే అన్నారు. అయినా ఆయనకు విభూతి బూడిత శరీరమంతా అలదుకోవడం ఇష్టం. నెత్తిన నీరు దిమ్మరించుకోవటం ఇష్టం. కరిచర్మం చుట్టుకోవటం ఇష్టం. నిత్యము భిక్ష చేయటం ఇష్టం. పాములనే శరీరమంతా ఆభరణములుగా ధరించటం ఇష్టం. తలచినదేదైనా కర్తలామలకమే అయినా కష్టమైనవి ఆయనకు ఇష్టం. అందుకే వైరాగ్య సాధనలకు ఆయన ఆరాధ్య దైవం.
ఐశ్వర్యము విభూతులు ఊడిగం చేస్తున్నా వాటిని త్రోసి రాజని సాధు వ్రతుడవడమే విశిష్టమైన విధానం. కనుకనే మన పాండురంగ ఆ చోట చేరారు. వారి సాధన కది ఆ విధంగా అన్ని విధాలా తగిన చోటు. ఆయన ఆనందంగా ఆ చోట నిలిచారు. 1925 డిసెంబర్ 4 నారేశ్వర్లో ప్రవేశించిన పాండురంగ కపర్దేశ్వరుని సన్నిధిలో శాశ్వతులై నిలిచారు. దత్త భగవాను లీలా విలాసం ఎలా ఉన్నదంటే హిమాలయాలకు వెళ్లాలన్న ఆశను సమూలంగా కోసివేశారు. దునీవాలా దాదా రూపంలో నర్మదాతటం వెళ్లమని సూచించారు శ్రీ లంగడా బాబా ద్వారా భరూచ్ సూలపాణేశ్వర్ క్షేత్రాల మధ్యన నర్మదా ఉత్తర తటాన అని స్పష్టపరిచారు. శ్రీ ఉపాసనీ బాబా ద్వారా ఉపాసనా విధి నియమాలు కూలంకషంగా చూపించారు. దాసకాకా ద్వారా దక్షిణ తటంలో శాశ్వతంగా నిలిచిన గురువుకు ఎదురుగా సమీపంలో ఉత్తర తటంలో స్థిరపరిచారు. దత్త భగవానుడు తన దత్తపుత్రుణ్ణి దారి మళ్లించి తన అందమైన భోళాశంకరుని చెంత చేర్చారు. పాండురంగచే క్రమంగా ఆ నారేశ్వరం సంపూర్ణంగా ఉద్ధరించబడింది. వినాయక ప్రతిష్ఠితుడై నీట మునిగిన కపర్దీశ్వరుడు తాను ఉద్ధరించదలచి పిలిపించుకున్న తన దత్తపుత్రుని చేత తానే ఉద్ధరించబడటం నిజంగా అద్భుతమే. పాండురంగ ప్రస్థానం ఆయన స్వస్థానం చేరినది. ఆయన ఆ క్షేత్రంలో తనకు తానుగా ఉంటూ తనలో తాను మునిగి తేలుతూ పూజా పారాయణాది సాధనను నిరాఘాటంగా సాగిస్తూ ఆశ్రయించిన భక్తులకు తండ్రిగా నిలుస్తూ శ్రీ నారేశ్వరావధూతగా మారిపోయారు. అవధూత చింతన శ్రీ గురుదేవదత్త శుక్రవారం పారాయణం సంపూర్ణం. జై సాయి మాస్టర్.